ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. తతః పదం తత్పరిమార్జితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే. యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ. మూడో శ్లోకం పూర్తయింది కదండి, భాష్యంతో సహా కొంచెం మిగిలి ఉన్నది. సో అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. అసంగత అంటే నాన్ అటాచ్మెంట్, ఉంటే ట్రాన్స్లేషనే. అసంగత అంటే నాన్ అటాచ్మెంట్, ట్రాన్స్లేషన్. దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తెలుగులో ఎలా అనువాదం చేస్తాము? సో పట్టించుకోకుండా ఉండుట అని అర్థం చెప్పామనుకోండి, దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు, తప్పుగా అర్థం చేసుకుంటారు. ఏదైనా మంచి మాట చెప్తే దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవటానికి అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకి సుమతీ శతకంలో ప్రతి పద్యము మంచి పద్యమే. సుమతీ శతకంలో చెడ్డ పద్యాలు ఉండవు, అన్నీ మంచి పద్యాలు ఉంటాయి. దాంట్లో ఒక పద్యం ఉంది, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని ఉంది. దాన్ని మన వాళ్ళు ఎంత తప్పుగా అర్థం చేసుకున్నారంటే బంగారం లాంటి పద్యం అది. పై మూడు పదాలు నాకు గుర్తు లేవు. సో ఇతరులను నొప్పించక తా నవ్వక, దాన్ని తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే మాటని ఒకటికి 10 సార్లు రాంగ్ సెన్స్లో వాడడం మూలంగా ఆ వాక్యము, అది దాని యొక్క మహిమ మనకి తెలియకుండా పోయింది. ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్ళారనుకోండి, మార్కెట్కి వెళ్ళినప్పుడు అడ్డం వచ్చిన ప్రతి వాడిని డ్యాష్ ఇచ్చుకుంటూ వెళ్తారా? వెళ్ళరు. మరి ఎలా వెళ్తారు? అడ్డం వచ్చిన ప్రతి వాడిని తప్పించుకుంటూ వెళ్తారు. అలా చేయాలి తప్ప ప్రతివాడిని డ్యాష్ ఇచ్చుకుంటూ వెళ్ళరు. ఇప్పుడు మనం నడిచి వెళ్తున్నాం అనుకోండి, ఎవడో పొగరుమోతు ఏదో అంటాడు అంటే వెంటనే వాడితోటి నిలబడి వాడిని వాడి మాటకి మాట సమాధానం చెప్పి వాడు హుష్కో అంటే మనం కూడా హుష్కో అని అలా చేస్తామా? వి డోంట్ డూ దాట్. అతను ఏదో అజ్ఞానం చేతనో, తెలివి తక్కువతనం చేతనో, లేకపోతే ఏదో నిషాచేతనో ఏదో తప్పుగా మాట్లాడితే మనం ఆశీర్వచనం చేసి పక్క నుంచి వెళ్తాం. కానీ ప్రతిదానికి రిప్లై ఇచ్చుకుంటూ ప్రతిదానికి రియాక్ట్ అయితో అలా రియాక్షన్ అంటారు. తప్ప రియాక్షన్ అన్నది చాలా తప్పది, అలా అవ్వకూడదు. మనం ఇతరుల యొక్క మానవమానాలకు అతీతంగా సమ్మానం చేశారు కదా అని అక్కడ చతికిలబడ్డం వద్దు, అవమానం చేశారు కదా అని దుఃఖించటం వద్దు. రెండింటినీ కూడా తప్పించుకుంటూ మన మార్గంలో మనం ముందుకు వెళ్ళాలి అని సుమతీ శతకారుని యొక్క అభిప్రాయం. దాన్ని తప్పు అర్థంలో మన వాళ్ళు వాడుతున్నారు. ఇలాంటి వాక్యమే ఇంకొకటి ఉన్నది, ఒకటి నుంచి ఇంకొకటి అలా గుర్తొస్తూ ఉంటాయి. ఊరకరారు మహాత్ములు, అది కూడా చాలా మంచి సెన్స్లో మాఘ మహాకవి వాడినాడు. చాలా మంచి సెన్స్లో వాడాడు. మహాత్ములు వచ్చారు, వారు ఉత్తినే రారు, అనుగ్రహించడం కోసమే వస్తారు అనే అభిప్రాయం. కానీ మనం ఎటువంటి సెన్స్లో వాడుతున్నాము? వీళ్ళు వచ్చారంటే మన ఏదో లాక్కుపోతారనే సెన్స్లో వాడుతున్నాము. సో ఈ అసంగత అనేది కూడా అదే విధంగా సమాజంలో దాన్ని రాంగ్ సెన్స్లో వాడేటువంటి అవకాశం అధికంగా ఉన్నది. అసంగత అంటే దేనికి పడితే దానికి అతుక్కుపోకుండా ఉండాలి. దీనికి శ్రీరామకృష్ణ వారి దృష్టాంతం ఏం చెప్పేవారంటే, ఈ పనసపండు కోసేవాడు చేతికి నూనె రాసుకుని పనసపండు కొయ్యాలి. నూనె రాసుకోకుండా పనసపండు కోస్తే మీకు పనస తోనలు తినే భాగ్యం ఉండదు. ఎందుకంటే ఆ చెయ్యి అంతా కూడా ఆ జిగురు పట్టేసి ఇంకా ఆ చేతిలో వేళ్ళు, 5 వేళ్ళు కూడా అతుక్కుపోతాయి. 5 వేళ్ళు కలిసి ఇలా అయిపోతాయి. వాటిని సెపరేట్ కూడా చేయలేరు మీరు. మీరు కనుక ఆ చేతితోటి ఓ పనస తొన తీసుకుని నోట్లో వేసుకుంటే ఆ తొన ఈ చెయ్యి కూడా పెదాలకు అతుక్కుపోయి ఊడిరావు. అంచేత ముందు నూనె రాసుకుని అప్పుడు ఆ పనస పండును కొయ్యాలి. అలాగే ఈ సంసారంలోకి వెళ్ళేప్పుడు అసంగత అనేటువంటి ధర్మాన్ని హృదయంలో ఆవిష్కరించుకుని సంసారంలోకి వెళ్ళాలి. తర్వాత ఈ అసంగత అనేది ఎట్లు సంపాదించుకున్నట, ఇది జీవన శాస్త్రం.
మానవ జీవనాన్ని అర్థం చేసుకోవటం, అనుభవానికి తెచ్చుకోవటం, వ్యాఖ్యానించటం, ఇదో కార్యక్రమం. జీవన వ్యాఖ్యానం తప్పిస్తే పుస్తకాలను వ్యాఖ్యానం కాదు, ఇది మానవ జీవితాన్ని వ్యాఖ్యానం చేసే పద్ధతి. అసంగత అన్నది ఎలా వస్తుంది? దీని మీద నేను అనేక ఉపాయాలు మీకు మనవి చేస్తున్నాను, ఆ భాగంలో ఉన్నాము. దృఢేన పరమాత్మ ఆభిముఖ్య నిశ్చయ దృఢీకృతేన, దాన్ని వివరించాను నేను. మళ్ళీ ఆ తర్వాత పునఃపునః వివేకాభ్యాస అశ్మనిషితేన, అది కూడా వివరించాను. ఎప్పుడూ కూడా ఈ అసంగత అనేది మీకు ఎలా వస్తుందంటే, అది దాన్ని మీరు చూసినట్లయితే చూడాలి, ఆ తృతీయ నేత్రంతో, మూడవ కన్నుతో చూడాలి. అసంగతను మూడవ కన్నుతో దర్శించాలి. దర్శించినట్లయితే అది మీకు అసంగత వెంటనే అబ్బుతుంది. అసంగత అనుభవానికి వచ్చినవాడు అలా సహజంగా అసంగతను ఆచరణలో పెట్టుకుంటాడు, అనుభవానికి తెచ్చుకుంటాడు. అయితే ఆ అసంగత అనే మాటని పట్టుకుని దాని మీద పాండిత్యాన్ని చూపిస్తూ, దాని మీద వివరణలను పుస్తక రూపంగా వెలువరిస్తూ చేసినట్లయితే అసంగత వాడికి సిద్ధించింది అని చెప్పడానికి మాత్రం అవకాశం లేదు సుమండి. మీరు గమనించారో లేదో, మనం చూస్తూ ఉంటాం పండితులు, లోకంలో పండితులు అనేక మంది ఉంటారు, వాళ్ళు అసంగత అనే టాపిక్ మీద చక్కటి ఉపన్యాసం కూడా చెప్పగలుగుతారు, అసంగత గురించి చక్కటి మంచి మంచి కోట్స్ కూడా, అంటే శ్రీకృష్ణుడు ఎలా చెప్పాడు, శంకరులు అలా చెప్పారని అన్నీ చెప్పగలుగుతారు. కానీ వారికి జీవితంలో అసంగత అనుభవంలో ఉండదు, అది మీరు గమనించాలి. అలా ఉండకూడదు, మనం అలా ఉండకూడదు. అసంగత వారికి అనుభవంలోకి ఎందుకు రాలేదంటే, అసంగత అనే పదాన్ని తీసుకుని, ఆ వివరణని తీసుకుని వారు బ్రెయిన్ సెల్స్లో పెట్టుకున్నారు తప్ప ఆత్మస్వరూపంలోకి దాన్ని అనుభవంలోకి తెచ్చుకోలేదు, బ్రెయిన్ సెల్స్లో దాచిపెట్టుకున్నారు. ఇది ఎలాగంటుందంటే, ఈ బ్రెయిన్ సెల్స్ ఎలాంటివంటే, మీరు మంచి పుస్తకం ఒకటి కొనుక్కుని, భగవద్గీత పుస్తకం మంచి పుస్తకం కొనుక్కుని మీ ఇంట్లో పుస్తకాల షెల్ఫ్లో పెట్టుకుంటారు. కొంతమందికి పుస్తకాలు కొనుక్కోవడం, మంచి మంచి పుస్తకాలను కొంటూ ఉండడం, వాటిని చక్కగా పురోగు చేస్తూ ఉండడం, లైబ్రరీని నిర్మాణం చేసుకోవటం చాలా ఇష్టం. వాళ్ళు ఏం చేస్తారంటే, పీరియాడికల్గా పుస్తకాలను, మంచి పుస్తకం కనపడితే వదిలిపెట్టరు. బుక్ ఫెయిర్ ఎక్కడ ఉందంటే, విజయవాడలో ఉందంటే ఇక్కడి నుంచి రైలు ఎక్కేసి విజయవాడ వెళ్ళిపోయి ఆ బుక్ ఫెయిర్ అంతా తిరిగి మంచి మంచి పుస్తకాలన్నీ కొనుక్కుని తెచ్చుకుంటారు. అలాంటి పుణ్యాత్మల మూలంగానే ఈ పుస్తకాలని ప్రచురించి వాళ్ళు ప్రచురిస్తున్నారు, పుస్తకాల షాపులు పెట్టి పుస్తకాలని అందరికీ వితరణ జరుగుతోంది. వాళ్ళు లేకపోతే ఈ పుస్తకాలు, మనం వేసుకున్న పుస్తకాలు మన దగ్గరే కట్టలు పెట్టుకుని వాటిని చూసుకుని దండం పెట్టుకుని పూజ చేసుకుంటూ కూర్చోవాలి. వాళ్ళు చేసే సేవ ఇంత అంతా కాదు, వాళ్ళు చాలా పుణ్యాత్మలు. కానీ ఆ పుస్తకాల వల్ల వాళ్ళకు ఉపయోగం ఉందా లేదా అంటే ఇంచుమించుగా లేనట్టు పరిస్థితే. ఎందుకంటే ఆ పుస్తకాలని వాళ్ళు చదవరు, చదివేది తక్కువ ఉంటుంది. అవి తీసుకొచ్చి ఊరికే అలంకారంగా పెట్టుకుంటారు. అది దృష్టాంతం. దార్ష్టాంతికం ఏమిటి, మనం ఆ శాస్త్ర శ్లోకాలను, ఆ వివరణలను జాగ్రత్తగా పట్టుకుని బ్రెయిన్ సెల్స్లో దాచుకుంటాం. ఈ బ్రెయిన్ సెల్స్ ఎలా పనిచేస్తాయంటే, ఒక బుక్ షెల్ఫ్ లాగా పనిచేస్తాయి. బుక్ షెల్ఫ్లో మీరు బుక్స్ అన్నిటినీ కూడా చక్కగా ఒక ఆర్డర్లో పెట్టుకుంటే, మీకు ఏ పుస్తకం కావాలంటే ఆ పుస్తకం తక్కువ తీసుకుని చదువుకోగలుగుతారు. కంప్యూటర్లో పెట్టుకుంటారు పుస్తకాలని, కిండిల్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో 10,000 పుస్తకాలని మీరు భద్రం చేసుకోవచ్చు. మంచి వేదాంత పుస్తకాలను అన్నింటినీ కూడా కిండిల్లో పెట్టుకుంటారు. కిండిల్లో సాఫ్ట్వేర్ ఉంటుంది, మెమొరీ అని ఉంటుంది, అచ్చు బ్రెయిన్ సెల్స్ లాగే పనిచేస్తుంది కిండిల్, దాంట్లో పెట్టుకుంటారు. కిండిల్లో పెట్టుకునే వాళ్ళు ఆధునికులు. ప్రాచీనులు ఏం చేసేవారంటే, బుద్ధినే కిండిల్ కింద వాడుకుని, కిండిల్ అంటే తెలుస్తుందా మీకు, అలాంటి ఒక ఇన్స్ట్రుమెంట్ అన్నమాట, బుద్ధినే కిండిల్ అనే పద్ధతిలో వాడుకుని ఆ పుస్తకాల్లో ఉన్నదంతా బుద్ధిలో పెట్టేసుకుంటారు. అది దాన్ని జ్ఞానం అని అనరు, దాన్ని జ్ఞానం అని అనకూడదు. ఏ పోనీ అంటే నీ సొమ్మేం పోయా, వాళ్ళు ఏదో కష్టపడి చదువుకుని బ్రెయిన్ సెల్స్లో పెట్టుకున్నారు, దాన్ని వాళ్ళు జ్ఞానం అనుకుంటే నీ సొమ్మేం పోయా అంటే, నా సమస్య ఏమిటంటే, వాళ్ళు దాన్నే జ్ఞానం జ్ఞానం అని 10 అంటే అసలైన జ్ఞానం లేకుండా అక్కడే మిగిలిపోతారు. అందుకోసం వాళ్ళు ఏమని తెలుసుకోవాలి, ఇది జ్ఞానము కాదు అని తెలుసుకోవాలి. జ్ఞానం ఏమిటవుతుందో తెలుసిన, అసంగత నేను ఈ లోకంలో ధనం ఉన్నదనుకోండి, ధనముతో నాకు సంగము లేదు అని తెలుస్తూ ఉంటుంది, అనుభవానికి వస్తూ ఉంటుంది.
అది అది అనుభవం. జ్ఞానం వేరు, అనుభవం వేరు. జ్ఞానం అంటే బ్రెయిన్ సెల్స్లో ఉంటుంది, అనుభవం అంటే అనుభవ రూపంగా ఉంటుంది. ఇంకా దానికి వివరణ లేదు. ప్రేమగా మనం మాట్లాడతాం ఎదుటి వ్యక్తులతోటి, కానీ ఆ మాట్లాడడం పూర్తయ్యేప్పటికీ వారు వారే, వీరు వీరే. వారు వీరు కాదు, వీరు వారు కాదు, వారు వారే, వీరు వీరే. అసంగత, వారి దారిని వారు వెళ్తారు, వీరి దారిని వీరు వెళ్తారు. అసంగత, అటాచ్మెంట్ ఉండదు. అది అలా అనుభవంలో తెలుస్తూ ఉంటుంది. ఆ విధంగా అనుభవాన్ని సంపాదించాలి. దానికోసం ఏం చేయాలి? వివేకాన్ని అభ్యాసం చేయాలి. పునఃపునః వివేకాభ్యాస అశ్మ నిశితేన. వివేకాభ్యాసము అనే రాయి మీద పదును పెడుతూ ఉండాలి ఈ అసంగతను. సో ఎవరైనా ఏదైనా నిందించారనుకోండి, వాళ్ళు దేన్ని నిందించారు? దేహాన్ని నిందించారా, అహంకారాన్ని నిందించారా, ఆత్మస్వరూపాన్ని నిందించారా? దేహాన్ని అహంకారాన్ని నిందిస్తారు. ఆత్మస్వరూపాన్ని ఏం నిందిస్తారు? ఆ వాళ్ళు ఆత్మస్వరూపులే, ఇంకేం నిందిస్తారు? కాబట్టి ఇది వివేకము, దాన్ని వివేకము అంటారు. అది అభ్యాసం చేసి పెట్టుకుంటే ఎదరవాళ్ళు నిందించినప్పుడు మన మనస్సుకి క్లేశము కలుగదు. ఒకవేళ క్లేశం కొద్దో గొప్ప కలిగినా వెంటనే ఆ వివేకాన్ని అభ్యాసం చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికీ వివేకాభ్యాసం చేస్తూ ఉండాలి. ఎలాగంటే దీనికి దృష్టాంతం నేను చెప్పాను ఇంతకుముందు. ఇద్దరు సన్యాసులు పరస్పరం కలహించుకుంటూ ఉంటే భగవాన్ బుద్ధుడు, ఆయన శిష్యులే వాళ్ళిద్దరినీ కూడా పిలిచి, విడివిడిగా పిలిచి, ఒక నెల రోజులు మీరు శ్వాసను అభ్యాసం దర్శించుట అభ్యాసం చేయండి అని, విపశ్యన మెడిటేషన్ ఆ విధంగా మొదలైంది. విపశ్యన ఒక నెల రోజులు శ్వాసను అబ్జర్వ్ చేయాలి. భిక్ష టైంకి గ్రామానికి వెళ్ళడం, భిక్షాటనం చేసేసి అన్నం తెచ్చుకొని తినేసి నిద్రపోయే టైంలో నిద్రపోవడం, భిక్ష చేసే టైంలో భిక్ష చేయటం, మిగిలిన టైంలో పద్మాసనంలో కూర్చుని శ్వాసను అభ్యాసం చేస్తూ ఉండాలి. నెల రోజులు చేయమని చెప్పారు. నెల రోజుల తర్వాత ఆయన పిలిచి, ఈ రాగద్వేషాలు మీకు మధ్యన ఉండే ద్వేషభావం ఎంతవరకు వచ్చిందంటే, అసలు మేమిద్దరం ఒకళ్ళతో ఒకళ్ళు కొట్లాడుకున్నామనే సంగతి కూడా మేము మర్చిపోయినాము, మేము ఇప్పుడు సోదరులం తప్ప మాకు విభేదాలు లేవు అని చెప్తారు. అంటే ఏమిటి ఆ వివేకాభ్యాసం? ఎప్పుడైతే మీరు శ్వాసను దర్శిస్తూ ఉంటారో మీకు అనుభవం కలుగుతుంది. ఏమిటి? నా చేత దర్శించబడే శ్వాస వేరు, శ్వాసను దర్శిస్తూ ఉండే నేను ద్రష్టను, దృక్స్వరూపుడను, దర్శించుట తెలియట నా స్వరూపము అనే అనుభవం బాగా వస్తుంది. మనం తెలుసుకోవడమే మన స్వరూపం, కానీ తెలియబడేదానితో ఇన్వాల్వ్ అవ్వడం మన స్వరూపంలో భాగము కాదు. కాబట్టి మీరు దేన్ని తెలుసుకుంటున్నారో దాంతో మీరు అటాచ్ అవ్వరు. కానీ మరి అటాచ్ అయినట్టుగా మాకు అనుభవం వస్తుందంటే దాని పేరే అజ్ఞానము. అజ్ఞానం చేత అటువంటి సంగము అనుభవానికి వస్తుంది తప్ప, అజ్ఞానాన్ని మీరు ప్రక్కన పెట్టగలిగితే సంగము అనుభవానికి రానే రాదు. కాబట్టి అజ్ఞానం ఉన్నట్టుగా మనకి అనుభవం కలుగుతూనే వివేకాన్ని అభ్యాసం చేసినట్లయితే ఆ సంగము క్రమంగా శిథిలమైపోతుంది. సో ఆ విధంగా మనం సాధన చేసుకుని తర్వాత ఏం చేయాలి? చిత్వా సంసార వృక్షం సబీజముద్ధృత్యా. సంసారం అనే చెట్టును దాని విత్తుతో సహా పీకవతల పారేయాలి. ఇప్పుడు గడ్డి కలుపు మొక్క ఉంటుంది, కలుపు గడ్డి ఉంటుంది ఉద్యానంలో. పూల మొక్కల మధ్యలో కలుపు గడ్డి వస్తుంది. కలుపు గడ్డి వచ్చినప్పుడు మరి ఆ గడ్డిని పీకారనుకోండి, ఆ పైన ఉన్న గడ్డి చేతికి వస్తుంది, ఆ వ్రేళ్ళు అక్కడే ఫిక్స్ అయి ఉంటాయి. మీరు గడ్డి పీకేసామనుకుని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ 2 రోజుల తర్వాత వచ్చి చూస్తే ఆ వ్రేళ్ళు మరింత దృఢమయ్యి మళ్ళీ కొత్తగా గడ్డి మొలుస్తుంది. అలా కాకుండా మీరు కొంచెం నీళ్లు పోయాలి ముందు, నేల మెత్తబడుతుంది. అప్పుడు జాగ్రత్తగా ఆ మూలంలో పట్టుకుని గడ్డి నెత్తి మీద పట్టుకుని పీకితే గడ్డే విరుగుతుంది తప్ప వ్రేళ్ళు పైకి రావు. మూలంలో పట్టుకుని జాగ్రత్తగా మెల్లగా పెక్కిలిస్తే వ్రేళ్లతో సహా వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఆ మట్టి దులిపేసి అక్కడ పడేసి ఈ వ్రేళ్లతో సహా తీసుకెళ్ళి బయట పారేస్తే మీకు ఇంకా మళ్ళీ అక్కడ కలుపు మొక్క పుట్టదు. దాన్ని సబీజం ఉద్ధృత్య. కాబట్టి ఈ సంగము అంటే అటాచ్మెంట్ అనేది అజ్ఞానం నుంచి వచ్చింది. అది అజ్ఞానం వల్ల సంగం పుడుతోంది అనే విషయం కూడా తెలుసుకుంటూ మీరు కనుక అభ్యాసం చేసినట్లయితే ఆ సంగం అనేది అజ్ఞానం అనే విత్తుతో సహా ఊడపీకి అవతల పారేసినట్లు అవుతుంది. ఇప్పుడు మీకు ధనం మీద వ్యామోహం కలిగిందనుకోండి,
సరే, ధనం వ్యామోహము అన్నది సంగము, ధనము యథార్థము, నేను పరిచ్ఛిన్నుడను, నన్ను ధనము కాపాడుతుంది, ఇదంతా అజ్ఞానం. ఆ జ్ఞానం ఉండబట్టే ధనం మీద సంఘం ఏర్పడింది. అలాగే ఎవళ్ళ మీదనే మీకు ద్వేషభావం కలిగిందనుకోండి, నేను పరిచ్ఛిన్నుడను, వాడు నాకు అపకారం చేశాడు, వాడు దుష్టుడు అనే భేదబుద్ధి ఉండబట్టే, అదే అజ్ఞానం. ఆ జ్ఞానము భేదబుద్ధి రూపంగా ఉండబట్టే వాడి మీద మీకు ద్వేషం కలిగింది. కాబట్టి ఈ విధంగా ఎప్పటికప్పుడు మీరు మనస్సులో ఉదయిస్తూ ఉండేటువంటి భావాలన్నింటినీ కూడా పరిశీలించుకుంటూ, ఇప్పుడు ఏదైనా చీమ కుట్టిందనుకోండి, చీమ కుడితే ఊరుకుంటారా? ఏమిట్రా ఏదో కుట్టినట్టుందని పరిశీలించి ఆ చీమను తీసేసి దాన్ని జాగ్రత్తగా ఏదో సరి చేసుకుంటారా? చేసుకోరా. అదేవిధంగా మనస్సులో ద్వేషము, అసూయ, ఈర్ష్య, క్రోధము ఇత్యాది దోషములు ఎప్పుడెప్పుడు ఉద్భవిస్తే అప్పుడప్పుడు వాటిని పరిశీలించటము, అజ్ఞానం అనే దోషం కారణంగా ఈ దోషాలు వస్తున్నాయి, అజ్ఞానం అనే మూలం కారణంగా ఇవన్నీ పుడుతున్నాయి అని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండటము, ఆ విధంగా అభ్యాసం చేయాల్సి ఉంటుంది. మనస్సును పరిశీలించటం అభ్యాసం చేయాలి, మనస్సును పరిశీలించాలి. చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఇది చాలాసార్లు చెప్పాను, నేను మళ్ళీ చెప్తా, సాధకుల యొక్క సౌకర్యం కోసం మళ్ళీ చెప్పడం అనే మాట ఉంటుంది. వాళ్ళు కష్టపడకూడదు, సాధకులు తెలుసుకుని వాళ్ళ సాధనని ముందుకు తీసుకుపోతారనే ఒక ప్రేమతో చెప్పడం. సాధకులు తరచుగా చేసే కంప్లైంట్ ఏమిటంటే, మా మనస్సు చెప్పిన మాట వింటలేదు, మాకు అనుకూలంగా మా నియంత్రణలో ఉండుటలేదు అని కంప్లైంట్ చేస్తారు. దానికి అప్పుడు నేను సమాధానం ఏమని చెప్పాలి, నువ్వు మరింత గట్టిగా ప్రాణాయామం చెయ్యి, లేకపోతే వృక్షాసనంలో నిలబడి ఉండు, అప్పుడు నీ మనస్సు నీకు నీకు నియంత్రణలోకి వస్తుంది, లేకపోతే కుంభకం చేసేసి అంటే గాలి పీల్చేసి ముక్కు మూసేసి జలంధర బంధం వేసేసి అట్టు పెట్టేసినట్లయితే నీ మనస్సు నీకు అనుకూలం నియంత్రణలోకి వస్తుంది అని నేను చెప్పాను అనుకోండి, అమ్మో ఎంత గొప్పగా చెప్పాడో అయినా అని మీరందరూ సంతోషపడతారు. అప్పుడు ఇంకా దాంట్లో పడి ఆ ముక్కు మూసేసుకుని ముక్కు కుంభకం తొక్కు పెట్టేసి ఏవో ఇలాంటివన్నీ చేస్తూ కష్టపడిపోతూ ఉంటారు. దట్ ఈజ్ నాట్ ది వే, అలా అక్కర్లేదు. దాన్ని హఠ పద్ధతి అంటారు. హఠ అంటే బలాత్కార సాధ్యమైన పద్ధతి. అలా బలవంతం చేసేసి పీకి నులివేసినట్టుగా నులివేసి ఆ మనస్సును పట్టుకుని దాన్ని ముక్కలు ముక్కలు చేసి దాన్ని కొట్టేసి తొక్కేసి అప్పుడు నియంత్రణ, అలా అక్కర్లా, అంత వైలెన్స్, అదంతా వైలెన్స్, అక్కర్లా. మరి ఎలాగండి, మనస్సు మీ నియంత్రణలో లేదని కదా మీరు అనేది, మీరు పని చేయండి. మనస్సు నియంత్రణలో ఉండటం లేదు అనే బెంగ పెట్టుకోవడం మానేయండి. ముందు ఆ బెంగ మానేయండి, ఎందుకంటే అది మనస్సు యొక్క స్వభావము అని గుర్తించండి. అల్లరి చిల్లరగా ఉండడము మనస్సు యొక్క స్వభావము, ఇటునటు పరుగులు తీయుట మనస్సు యొక్క స్వభావము అని గుర్తించండి. అది ఎలా ఉండాలో అలాగే ఉంది తప్ప, అలా మనస్సు చెల్లాచెదురుగా ఉండడము అదేమీ అసహజమైన విషయమేమీ కాదు, అది సహజమైన విషయమే అని ముందు తెలుసుకోండి. దానివల్ల మీ మనస్సులో ఉండే కాన్ఫ్లిక్ట్ పోతుంది చూడండి, కాన్ఫ్లిక్ట్ ఉండదు, అది కూడా మనస్సే, అది లేకుండా ఉంటుంది. ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఆ విధంగా అల్లకల్లోలంగా ఉందని మీకు అనిపించిన ఆ మనస్సుని మీరు సాక్షిగా దర్శించండి. సీ వాట్ ఈజ్, ఉన్నదానిని చూడు, ఉన్నదానిని చూడు. ఇట్ వర్క్స్ వండర్స్, మనస్సు శాంతమైపోతుంది. కాబట్టి అటువంటి పద్ధతిని మీరు అవలంబిస్తూ ఈ సంసారం అనేటువంటి కల్లోలం నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆ పని కొంచెం గట్టిగా చేయాలి, దృఢేన. కాబట్టి వివేకాభ్యాసమును దృఢంగా చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన ఉపాయంలో మీరు గమనించరో లేదో, నేను చెప్పిన ఉపాయము అంటే ధ్యానము, ధ్యానం కూడా నేను ఎలా చెప్పాను, దాంట్లో మీకు ఏ రకమైన పురాణము, మహిమ, మిస్టరీ ఇలాంటివి ఏమీ లేకుండగా మీకు అది ఎంత సింపుల్ అంటే, మీరు సరళంగా దాన్ని చేసుకోగలుగుతారు అన్నట్టుగా చెప్పాను కదా నేను. అలా చెప్పాను అనుకోండి, నేను మీరు ఇంప్రెస్ అవ్వరు, మీరు ఇంప్రెస్ అవ్వరు. ఇదో ప్రారంభం. మీకు ఇంప్రెస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇలా కూర్చో, ఇక్కడ 12 ఆ రేకుల పద్మం ఉంటుంది, ఆ పద్మంలో ఐం క్లీం సౌహ్ అనే అక్షరాలు రమ్ గమ్ గమ్ ఘమ్ 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 అవన్నీ రాసి ఉంటాయి. అప్పుడు ఆ శక్తి ఇక్కడికి వచ్చి ఆ తర్వాత ఆ పైన ఉన్న బంకనాళాన్ని చేరి ఆ పైన ఉన్నటువంటి దేవలోకానికి ఇలా మొదలుపెట్టారనుకోండి, మీరు అత్యద్భుతంగా ఇంప్రెస్ అయిపోతారు. ఇదో ప్రారంభం. ఇటువంటి ప్రారంభాలన్నింటినీ అధిగమిస్తూ నేను ఈ కాలక్షేపాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాను. కాబట్టి
దీన్ని సరళంగా మీరు అర్థం చేసుకుని, సరళంగా మీరు అభ్యాసం చేసుకుని, మీరు కొత్తగా సాధించాల్సింది ఏమీ లేదు. మనస్సు చెల్లాచెదరగా ఉండడం అత్యంత సహజము. మీరు మనస్సు కాదు, వివేకం అభ్యాసం చేయాలి. మీరు మనస్సు కాదు కాబట్టి మనస్సును శాంతంగా మీరు దర్శిస్తూ ఉండండి. ఇప్పుడు ఏమవుతుందో పరిశీలించండి, మనస్సు శాంతమైపోతుంది. ఇట్ వర్క్స్ మార్వెలస్లీ. కాబట్టి దృఢేన చిత్వాన అన్నా అదేదో పెద్ద వైలెన్స్ ఉందని మీరు అనుకోవద్దు. అక్కడ వైలెన్స్ ఏమీ లేదు, అంటే ఆ హింస, ఆ రకమైన పట్టు లోపల ఒక ఘర్షణ ఏమీ లేదు. అత్యంత సహజమైన విషయం. మీ స్వరూపాన్ని మీరు ఆ అనుభవానికి తెచ్చుకుంటూ ఉండడం, మనస్సు ఎలా ఉంటే అలాగా దాన్ని దర్శిస్తూ ఉండడం, దృఢైన చిత్వ. ఇప్పుడు తత్పదం తత్పరిమార్గితవ్యం. ఈ శ్లోకాన్ని నేను వ్యాఖ్యానం చేస్తాను. కొంచెం నేను అన్కన్వెన్షనల్గా వ్యాఖ్యానం చేసి అలవాటు నాకు ఉన్నది కాబట్టి మీరు కొంత ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది. మీరు అన్నీ మాకే తెలుసునన్న ధోరణితో ఉన్నారనుకోండి, మీకు కొత్తగా తెలుసుకునే అవకాశం ఉండదు. మీరు ఒక సత్యాన్ని, మీరు అనుభవాన్ని, మీకున్న అనుభవాన్ని ఒకదాన్ని మీకు పాయింట్అవుట్ చేస్తాను, దాన్ని మీరు గమనించండి. మీరు ఏదైనా ఎదరవాడు ఏదైనా చెప్తున్నాడు అనుకోండి, మీరు మీ మనస్సంతా మీరు చాలా శ్రద్ధగా తెలుసుకోవడం కోసం మీరు వింటున్నారనుకోండి, అలా వినేప్పుడు మీ మనస్సు ఏ విధంగా ఉంటుంది ఆలోచన చేయండి. ఇప్పుడు ఉదాహరణకి మీరు వంకాయలు కొనడానికి వెళ్ళారు, ఏమో కేజీ ఎంత అని అడుగుతారు. చాలా అల్లకల్లోలంగా మార్కెట్లో చాలా గడబిడగా ఉంటుంది. అతను ఏదో చెప్తున్నాడు, అతను చెప్తున్నప్పుడు అతను చెప్తున్న మాటని వినాలనేటువంటి సందర్భంలో మీ మనస్సు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది మీ మనస్సు? ఎంటీగా ఉంటుంది. మీ మనస్సు ఖాళీగా ఉంటుంది. ఖాళీగా ఉంటుందా? లేకపోతే వంకాయలు అవి ఎలా పండుతాయి, వాటిల్లో ఏ పదార్థాలు ఉంటాయి, వాటి ధరలు ఎలా పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి, అవి ఈ మధ్యకాలంలో వంకాయల ధరలు ఏమొస్తాయి, ఇవన్నీ ఉంటాయా మనస్సులో? లేకపోతే మనస్సు ఖాళీగా ఉంటుందా? ఖాళీగా ఉంటుంది. సపోజ్ అలా ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే మీరు దాని ధరని తెలుసుకోగలుగుతారు. ఏదైనా ఒక సత్యాన్ని తెలుసుకోవాలంటే మీ మనస్సులో ఖాళీ ఉండాలి, మనస్సు ఖాళీగా ఉండాలి. సపోజ్ నేను ఏమో వంకాయల ధర ఎంత అని అడుగుతుండగానే ఈ వంకాయలు అన్నవి మాఘమాసంలో ధరలు ఎక్కువ ఉంటాయి, భాద్రపద మాసంలో తక్కువ ఉంటాయి, ఇలాగా దాని గురించి అవన్నీ నేను ఆలోచించుకుంటూ మొన్నటిదాకా 10 రూపాయలు ఉండి హోల్సేల్ ఓ రేటు ఉంటుంది, రిటైల్ ఇంకోటి ఉంటుంది, వీళ్ళు వర్తకులు కూడా కొంత మోసాలు అవి చేస్తూ ఇవన్నీ నా మనసులో ఉన్నాయనుకోండి, అప్పుడు వాడు చెప్పేది నాకు తెలుస్తుందా? తెలియదు. కాబట్టి ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా ప్రశ్న అడిగారనుకోండి నన్ను, అంటే లెర్నింగ్ అనే ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు చెప్తున్నా. అది చెప్పడం అవసరం. ఎందుకంటే జనులు తెలుసుకొనుట గురించి కూడా తెలియదు వాళ్ళకు. జనులు తెలుసుకొనుట అనే అంశాన్ని కూడా జాగ్రత్తగా తెలుసుకోవాల్సి ఉంటుంది. నన్ను ప్రశ్న అడుగుతారు, స్వామీజీ ఒక డౌట్ ఉంది చెప్పండి. ఏమిటి చెప్పా డౌటు అంటే, ఆయన ద్రోణాచార్యులు అలా ఎందుకు చేశాడండి అని డౌటు. ఆ ప్రశ్న ఆయన నన్ను అడిగేప్పటికీ మొత్తం మహాభారతం అంతా ఆయన మైండ్లో చక్కర్లు కొట్టేస్తూ ఉంది. ఇంకా నేను నోరు విప్పి చెప్పకముందే ద్రోణాచార్యులు, దుర్యోధనుడు, కౌరవులు, పాండవులు, మొత్తం మహాభారతం అంతా తిరిగి వస్తుంది ఆయన బుర్రలో. అవునా అండి? ఇప్పుడు నేను ఏదైనా చెప్పాననుకోండి, చెప్పింది అది దేంట్లో ప్రవేశిస్తుంది? ఈ అల్లకల్లోలంగా తిరిగి వస్తున్న మహాభారత గాథ, ఆయనకి బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంది మహాభారతం గురించి, ఆ నాలెడ్జ్ అంతా అలా అట్టిపెట్టుకుని నేను చెప్పి మాట విన్నప్పుడు ఏమవుతుందో తెలుసిన, నేను చెప్పిన మాట ఆ నాలెడ్జ్కి తగిలి వెనక్కి వస్తుంది, బౌన్స్ అవుతుంది. హీ కెనాట్ నో. వై హీ కెనాట్ నో? బికాస్ హీఈస్ నాట్ ఇన్ ఎ లెర్నింగ్ మోడ్. ఎందుకని? లెర్నింగ్ మోడ్లో మైండ్ ఖాళీగా ఉండాలి, అప్పుడే మీరు తెలుసుకోగలుగుతారు. నేను హనుమంతుడు అన్నాననుకోండి, మొత్తం హనుమంతుని యొక్క చరిత్ర అంతా కూడా మీకు 250 పేజీల వ్యాసం రాయగలుగుతారు. మేము మీకు అవకాశం ఉండి టైం ఇచ్చి పేపర్లో కాగితాలు ఇస్తే మీరు 250 పేజీలు రాసేయగలుగుతారు హనుమంతుడి గురించి. అంత తెలుసు మీకు. ఇంకా నేనేం చెప్పను నా మొహం మీకు హనుమంతుడి గురించి?
మీకు ఇప్పుడు నేను హనుమంతుడి గురించి చెప్పబోతున్నాను. నేను ఒక ప్రశ్న అడుగుతా, నేను హనుమంతుడి గురించి మీకు చెప్తా, మీరు ఎంటీగా పెట్టుకుని వినగలరా? నాకుండి డౌట్ నాకుంది, ఎందుకంటే హనుమంతుడి గురించి నాకంటే ఎక్కువ తెలుసు మీకు. మీరు హనుమంతుడికి గురించి మీకు తెలియకపోవడం ఏమిటి? మీకు మొత్తం భారతదేశంలో ఉండే పురాణ వ్యవహారం అంతా మీకు తెలుసు హనుమంతుడి గురించి. ఇంకా నేనేం చెప్పను, నా మొహం నేనేం చెప్పలేకపోతాను. నేనేం చెప్పినా కూడా అది వెనక్కి వస్తుంది. నేను ఐఎమ్ ఎగ్జామినింగ్ వన్ ఫిలాసఫీ పాయింట్ ఒకటి నేను ఎగ్జామిన్ చేస్తూ ఉన్నా. నేను హనుమంతుడి గురించి మీకు చెప్పబోయేది మీకు తెలియాలంటే మీకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసిన, హనుమంతుడి గురించి మీకు తెలుసున్న విజ్ఞానాన్నంతని కూడా చెరిపేసి ఎక్కడికి పోదండి, మీ విజ్ఞానం మీ దగ్గరే ఉంటుంది. మళ్ళీ మీరు ఇంటికి పట్టుకెళ్ళచ్చు, మీ హనుమంతుడి విజ్ఞానం నేనేం పుచ్చేసుకోను, అది మీ స్వంతమే. ప్రస్తుతానికి దాన్ని కంప్లీట్గా పక్కన పెట్టండి. పెట్టి హనుమంతుడి గురించి నేను చెప్పబోయేది మీరు అర్థం చేసుకోండి. తతపదం తత్ పరిమార్గితవ్యం. తత అంటే ఆ తరువాత, అంటే అసంగం అనే శస్త్రంతో సంసారం అనే వృక్షాన్ని కూలగొట్టి ఆ తరువాత ఆ పదమును మీరు వెతుక్కోవాలి. పరిమార్గితవ్యం. ఇది ఈ శ్లోకం నన్ను ఎక్కడికి పట్టుకుపోతుందంటే సుందరకాండ మొదటి శ్లోకానికి పట్టుకెళ్తుంది. సుందరకాండ మొదటి శ్లోకం ఏమిటంటే తతో అని తతహ అని ఉంది చూడండి, ఇక్కడ తతో అన్నా తతహాయే అవుతుంది విడతీస్తే. తతో రావణ నీతాయాహ సీతాయా శత్రుకర్షణ ఇయేష పదమన్వేష్టుం. పదం ఉంది చూడండి, అన్వేష్టు ముందు చూడండి, మార్గణం అన్నా అన్వేష్టు అన్నా ఒకటే. ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి. వాల్మీకి యొక్క కవిత్వం చాలా మహోన్నతం, అలౌకికమైన కవిత్వం. అది లౌకికం కాదు, అది ఆ పారలౌకికమైన కవిత్వం. సో ఈ హనుమంతుడి గురించి చెప్పబోతున్నా. ఈ శ్లోకానికి ఆ శ్లోకానికి చాలా దగ్గర సంబంధం ఉన్నది. మన వాల్మీకి చెప్పిన హనుమంతుడికి, సమాజంలో మనకి తెలుసును అని అనుకుంటున్న హనుమంతుడికి ఏమీ పోలిక లేదు, సంబంధం ఉండదు. మీకు సమాజంలో హనుమంతుడి గురించి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చెప్పే హనుమంతుడు పురాణ హనుమంతుడు, వాల్మీకి హనుమంతుడు కాడు. వాల్మీకి హనుమంతుడికి పురాణ హనుమంతుడికి దగ్గర సంబంధం ఎంత ఉందో చెప్పమంటారా? నూనె నీరు ఎంత బాగా కలుసుకుంటాయో అలా కలుస్తాయి, అంటే కలవు అని అర్థం. వాల్మీకి హనుమంతుడు వేరు, పురాణ హనుమంతుడు వేరు. మనం ఏం చేసామంటే వాల్మీకి హనుమంతుడిని తీసుకుని మనకుండే భయాలనన్నిటినీ పెట్టుబడిగా పెట్టి ఈ భయాలనన్నిటినీ పోగొట్టడానికి ఉపయోగపడే ఒక దేవతగా తీర్చిదిద్ది ఆ హనుమంతుడికి సింధూరం ఒళ్ళంతా సింధూరం పూయడం, వడలన్నీ కలిసి మాలకట్టి ఆయన మెళ్ళ వేయడం, 150 అడుగుల హనుమంతుడిని పెట్టి పైన బెల్లం నీళ్లు పోయడం, పాలు పోయడం, ఈ విధంగా హనుమంతుణ్ణి ఒక దేవతగా, ఎటువంటి దేవత, మన హృదయంలో గూడు కట్టుకున్న భయములను అన్నిటినీ బేసిస్గా మూలధనంగా పెట్టి ఒక దేవతను నిర్మాణం చేసి, ఎలాగైతే మనకున్న ధన వ్యామోహాన్ని అంతని పెట్టి లక్ష్మీదేవతను నిర్మాణం చేసుకున్నామో, లక్ష్మీదేవత ఎలా ఉంటుంది, ఒక బంగారు కడవ నుంచి బంగారు నాణ్యాలను దిమ్మరిస్తూ ఉంటుంది. గమనించారా? ఆ దేవత ఎక్కడి నుంచి వచ్చింది? మనకున్న ధన వ్యామోహం నుంచి ఆ దేవత వచ్చినట్టుగా మనకున్న భయాల నుండి హనుమంతుడు అనే దేవత పుట్టినది. ఎలా ఉంది నేను చెప్పింది? మీరు హనుమంతుడి గురించి మీకున్నంత జ్ఞానం అంతా అలాగే అట్టి పెట్టుకుని నేను చెప్పింది విన్నారనుకోండి, అది వెనక్కి వస్తుంది. నేను చెప్పింది మళ్ళీ నాకే వచ్చేస్తుంది. మీరేమనుకున్నారంటే ఏమిట్రా బాబు ఈయన ఇలా చెప్తున్నాడు అనుకుంటారు. ఒక రకమైన అసంతృప్తితో కూడా క్లాస్ నుంచి బయటికి వెళ్ళే సందర్భం ఉన్నా నేను ఆశ్చర్యపడను. ఈ రిస్క్ నేను తీసుకుని మీకు చెప్తున్నాను. రిస్క్ ఎందుకు తీసుకు చెప్తున్నానంటే, ఈ సందర్భంలో ఇప్పుడు చెప్పకపోతే అటు వాల్మీకి గురించి
ఇటు శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి జ్ఞానం గురించి, అటు వాల్మీకి బోధించినటువంటి తత్వం గురించి ఇప్పుడు చెప్పకపోతే మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతామనే ఒక ఫీలింగ్ తోటి, ఒక ప్రేమతోటి చెప్తున్నాను నేను. కాబట్టి మీకు హనుమంతుడి గురించి మీరు పెట్టుకున్నవన్నీ పక్కన పెట్టండి, ఎందుకంటే వాటిలో సారము లేదు. ఉదాహరణకి వడలు, హనుమంతుడికి వడలకి సంబంధం ఏంటంటే ఏమన్నా దిమాగ్ హై అన్నీ వడలకి హనుమంతుడికి సంబంధం. మీరు మీ వడవాళ్ళు మీరు వేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. నేనేమంటున్నానంటే వాల్మీకి హనుమంతుడికి వడలకి హస్తి మశకాంతరం ఉన్నది, చాలా తేడా గలదు. తర్వాత హనుమంతుడు భూతప్రేత పిశాచ రాక్షసి శాకిని డాకిని బ్రహ్మ రాక్షసుల్ని పోగొడతాడు కదా, అవన్నీ మీ ఊహాజనితములు మాత్రమే, అవి ఏమీ లేవు. సో వాట్ విల్ యు డూ విత్ యువర్ హనుమాన్ నౌ? వాట్ విల్ యు డూ? భూత ప్రేత పిశాచ శాకిని డాకిని ఇదంతా కూడా మీ కపోల కల్పన. మీకున్నటువంటి కామక్రోధాలే భూత ప్రేతాలు పిశాచాలును, అంతకు మించిన మీరే ఓ పెద్ద పిశాచం. ఇంక వేరే పిశాచమేమి అక్కర్లా, అజ్ఞానాన్ని మించిన పిశాచమేమున్నది? రాగద్వేషాలను మించిన శాకిని డాకినీలు ఏమున్నాయి? కామక్రోధాలను మించినటువంటి ప్రేతాలు ఏమున్నాయి? మనమే పిశాచాలం. కాబట్టి మీ హనుమంతుడు నాలెడ్జ్ అంతా పక్కన పెట్టండి, ఆల్ ఆఫ్ దట్ కీప్ ఇట్ అసైడ్, మేక్ ది మైండ్ ఎంప్టీ, దెన్ లిజన్. హనుమంతుడు అంటే ఏమిటి? ఎవడైతే కామక్రోధాది రాక్ష మోహమనే సంసార సముద్రాన్ని దాటినవాడు, తీర్త్వా మోహార్ణవం, మోహము మోహమే సముద్రము. మోహం అంటే ఏమిటో తెలుసునండి? త్రాడు చూసి పాము అనుకుంటే అది మోహం. మీరు దేయాలు భూతాలు ఉన్నాయి అవి మిమ్మల్ని పీకుతున్నాయని మీరు అనుకుంటే అది మోహం. తర్వాత శుక్రవారం నాడు మనం డబ్బు ఇవ్వకూడదు, పుచ్చుకోవడమే తప్ప ఇవ్వకూడదని అనుకుంటే ఇంకా అంతకు మించిన మోహం మరొకటి ఉండదు ఈ సృష్టిలో. మనం అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కుంటే మనకంతా కలిసి వస్తుందంటే మోహం అది. ఎందుకంటే బంగారం మీద మీకు ఇంట్రెస్ట్ ఉందంటే అది మోహం అవుతుంది తప్ప అది ధర్మం అవ్వదు. మీరు బంగారం మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండాలి, కాంచెన్కో చోటు దేనా పడతా హాయ్. కాబట్టి మోహము యొక్క లోతు ఇంత అంతా కాదు. ఈ మోహాన్ని పట్టుకుని లోకంలో మఠాధిపతులు, పీఠాధిపతులు, ఆచార్యులు, ధర్మాచార్యులు, మతాచార్యులు ఈ మోహాన్ని ప్రచారం కూడా చేస్తూ ఉంటారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు, ఇఫ్ యు గివ్ మీ ద ఛాన్స్ టు స్పీక్, ఐఎమ్ స్పీకింగ్. ఇఫ్ యు ఆస్క్ మీ టు షట్ అప్, ఐ విల్ షట్ అప్. ఏం మాట్లాడమంటారా వద్దంటారా? ఓకే. హనుమంతుడు మోహమనే సముద్రాన్ని దాటేసినటువంటి గొప్ప జ్ఞాని, తీర్త్వా మోహార్ణవం. ఆయన రాక్షసుల్ని చంపాడు. ఏ రాక్షసుల్ని చంపాడు? హత్వా కామాది కామక్రోధాది రాక్షసాన్, కోరికలు, క్రోధము, భయములు, అసూయ మొదలైన రాక్షసుల్ని చంపినాడు. వాల్మీకి చదివితే ఆయన సముద్రాన్ని దాటేటప్పుడు మొట్టమొదట మైనాకుడు వస్తాడు, సత్వగుణము. మైనాకుడు ఎలా ఉంటాడంటే సుఖేచ్ఛని కలిగిస్తాడు, సుఖమునందు ఇచ్ఛని కలిగిస్తాడు, సత్వగుణం. సత్వం సుఖే సంజయతి గీత. సత్వగుణం ఏం చేస్తుందంటే సుఖమునందు మనకి సంగమును కలిగింపజేస్తుంది. మైనాకుడు కథ అలా అర్థం చేసుకోవాలి. హనుమంతుడు ఏం చేస్తాడు? ప్రేమగా సుకుమారంగా ఆ సత్వగుణం యొక్క బంధం నుంచి బయటపడతాడు. తర్వాత రజోగుణం వస్తుంది ఆయన్ని బంధించటానికి, సురస దేవమాత అనే పేరుతో. దేవమాత అంటే ఏమిటి? దేవతలు ఎవరు? పుణ్యకర్మలను చేసుకుని స్వర్గానికి వెళ్ళి భోగాలు అనుభవిస్తున్న వాళ్ళు దేవతలు. వాళ్ళందరికీ కొమ్ము కాసేటువంటి మాత దేవమాత, ఆమె వస్తుంది. ఆమె వచ్చి ఈయన్ని బంధించే ప్రయత్నం చేస్తుంది, ఈయనకి అడ్డొచ్చే ప్రయత్నం చేస్తుంది, అది రజోగుణము. ఆమెను తెలివితేటలతో, వైలెన్స్ లేకుండా తెలివితేటలతో, ఇందాక మనస్సును వశం చేసుకోవటానికి మీరు ఘర్షణ లేకుండా సున్నితంగా మనస్సును మీరు స్వాధీనం చేసుకోగలుగుతారని చెప్పాను చూసారా? అలాగే తెలివితేటలతో ఆ సురస దేవమాత అనే ఆటంకాన్ని పక్కన పెడతాడు. అప్పుడు తమోగుణం అనే ఆటంకము సింహిక అనే రాక్షసి రూపంలో వస్తుంది. అక్కడ కూడా
ఫిజికల్ స్ట్రెంగ్త్. స్ట్రెంగ్త్ అంటే బలం. బలం అంటే కథలో ఫిజికల్ బలం అని ఉన్నా మనోబలం. హనుమంతుణ్ణి ఫిజికల్ స్ట్రెంగ్త్కి సాధనంగా కొలవకూడదు మీరు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడతనం. కాబట్టి తెలివి మనోబలము దేహబలం దాన్ని అనుసరించి ఉంటుంది. వీటితోటి ఆయన ఆ తమోగుణమును అధిగమిస్తాడు. అప్పుడు వెళ్ళి త్రికూట పర్వతం మీద కాలు పెడతాడు. త్రికూట పర్వతము అంటే సత్వరజస్తమో గుణములే. నేను ఊరికే మీకు రఫ్గా చెప్పాను. అక్కడ శ్లోకాలు చూసినట్లయితే సీతాదేవి యొక్క నివాస స్థానమును వెతకడానికి వెళ్ళట్లేదు ఆయన. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ యశ పదం అన్వేషణం. సీత యొక్క పదమును, పదము అనే మాట వాడతారా? సీతని సీత రావణాసురుడు కిడ్నాప్ చేశాడు. ఆమె ఉన్న స్థానమును వెతకాల, ఆయన ఆమె యొక్క పదమును వెతకాల. పదము అనేది అది వైదికము, అది ఆధ్యాత్మికమైన వర్డ్ తప్ప అది పౌరాణికమైన వర్డ్ కాదు అది. సో తద్విష్ణో పరమం పదగుం సదా పశ్యంతి సూరయ దివి వచక్షురాతతం. పదం అది. సో ఆ పదమును ఎవరి యొక్క పదము? సీత. సీత అంటే సీతా శాంతిముపాదాయ ఆత్మారామో విరాజతే. మోహసముద్రాన్ని దాటి కామక్రోధాది శత్రువులను జయించినట్లయితే సీత అనే శాంతి లభిస్తుంది. అది ఆ శాంతి. సో సీత అనే అది పదము. ఆ పదం ఎక్కడుంటుంది? మీ అందే ఉంటుంది. ఆ పదాన్ని మీరు లోపల వెతుక్కోవాల్సి ఉంటుంది. హనుమంతుడు ఆ విధంగా ఆ సీత అనే పదమును, సీతాదేవి యొక్క పదమును, అంటే శాంతి యొక్క నివాసమును, అది ఆత్మస్వరూపం, దాన్ని వెతుక్కుని దాన్ని అన్వేషించి ధ్యాన మార్గంలో ఆత్మారాముడై ప్రకాశిస్తున్నాడు. ఇది హనుమంతుడు. హనుమంతుడు రెండు, ఒకటి రామాయణం కథలో సుందరకాండలో నాయకుడు హనుమంతుడు కథాభాగం. దాని యొక్క ఆధ్యాత్మికమైన చక్కటి ధ్వని, ధ్వని అంటారు దీన్ని, సజెస్టెడ్ మీనింగ్, ఆధ్యాత్మికమైనటువంటి వివరణ మీకు సుందరకాండలో అడుగడుగునా కనపడుతుంది. ఇయేష పదమన్వేష్టం, పదం అన్వేష్టం, ఇయేష అన్వేషించాలి. మీరు ఆ సత్యతత్వమును అన్వేషించి మీరు చేరుకోవాలి. చాలామంది ఏమనుకుంటారు, గురువులు అలాగా దడదడదడ తీసుకొచ్చి మీ ఒళ్ళో పోసేస్తారని అనుకుంటారు. అలాగేమీ పోయరు. మీరు రూపాయలు తీసుకెళ్ళి గురువుగారు ఒళ్ళో పోసేసి గురువుగారు ఆత్మస్వరూపాన్ని మీ ఒళ్ళో వేసేస్తే ఏమైనా వంకాయల బేరమా ఇది? అలాగా రావద్దది. మీరు సంసారులుగానే మిగిలిపోతారు, గురువుగారు సంసారిగానే మిగిలిపోతారు, ఇద్దరు సంసారులే. సో దొందు దొందే, అలా ఏమీ అవ్వదు. గురువు ఊరికే పాయింటింగ్ ఫింగర్ అంటారు గురువుని, దారి చూపించేవాడే గురువు. మార్గదర్శి దేశిక అంటారు గురువును. దిశతి మార్గం ఇది దేశిక, దారి చూపిస్తాడు. మీతో పాటు నడవడు. ఎవరు ఎవరు నడక వారిదే. మీ తిరుపతి కొండ ఎక్కుతున్నారనుకోండి, మేమందరం కలిసి నడుస్తున్నాం, మా గురువుగారు దారి చూపిస్తున్నారంటారు. మీ గురువుగారు ఎంతవరకు దారి చూపిస్తారు? మొదటి కొండ దారి చూపించి ఆయన కారెక్కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మీరు ఎవరు నడక వారే నడవాల్సి ఉంటుంది. కాదు, మేము కలిసి నడుస్తు, కలిసి అంటే అందరూ కలిసి ఒక ముద్ద కింద అయిపోయి అలా దొల్లుకుంటూ వెళ్ళిపోతారా? ఎవరు నడక వాళ్ళే నడుస్తారు. ఈ కలిసి నడవడం అంటూ ఏమి ఉండదు. అదంతా మీ ఊహల్లో ఉంటుంది. ఎవరు నడక వారే నడుస్తారు. గురువుగారు మీతో పాటు నడవరు. ఆయన మొదటి కొండ ఎక్కగానే ఒక రోడ్డు వస్తుంది. అక్కడ ఆయన కోసం ఎయిర్ కండిషన్డ్ కార్ ఒకటి వెయిట్ చేస్తూ ఉంటుంది. దాంట్లో ఎక్కేసి బై బై చెప్పేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి గెస్ట్ హౌస్లో టిఫిన్ తిని విశ్రమిస్తూ ఉంటారు. మీరు 4 గంటల తర్వాత ఈ మెట్లన్నీ ఎక్కి మీరు చేరుకుంటారు. అప్పుడు శరణాగతి అది వారు బోధిస్తారు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ లైక్ దాట్. యు హ్యావ్ టు అన్వేష్టం. మీరు అన్వేషించి తెలుసుకోవాలి. నేను ఎవరి గురించి చెప్పట్లేదు. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే జనుల బుద్ధి యందు గూడు కట్టుకున్న అజ్ఞానం గురించి మాట్లాడుతున్నాను. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో కాబట్టి మీరే హనుమంతుడు. బి హనుమాన్. సో
తీర్త్వా మోహార్ణవం హత్వా కామక్రోధాది రాక్షసాన్ సీతా శాంతిముపాదాయ. కాబట్టి అక్కడ ఛిత్వా అసంగ శస్త్రేణ దృఢేన ఛిత్వా, ఆ అసంగత అనే శస్త్రం మీకు ఉండాలి. అవి మీరు ధ్యానంలో కూర్చున్నారనుకోండి, మొత్తం సంసారం అంతా మీ బుద్ధిలో గింగిర్లు కొడుతుంటే మీకు ధ్యానం ఏం నిలబడుతుంది? కాబట్టి అసంగత, ఆ బుద్ధి యందు చెలరేగుతున్న ఏ వృత్తి ప్రవాహము అంటే ఆలోచనల ప్రవాహము గలదో దాని ఎడల అసంగులుగా నుండు, దాన్ని తిట్టుకోనవద్దు, దాన్ని నెత్తికి ఎత్తుకోనవద్దు. అలా సాక్షిగా నిర్లిప్తంగా మనస్సులో వస్తున్నటువంటి ప్రవాహాన్ని అలా దర్శిస్తూ ఉండండి. ఇట్ వర్క్స్ వండర్స్, ఇట్ వర్క్స్, ఇట్ జస్ట్ వర్క్స్. మీ మనస్సు అల్లకల్లోలంగా ఉందనుకోండి, మీరు వెంటనే ఏకాంతంలో కూర్చుని ఆ మనస్సుని పరిశీలించండి. హౌ అని అడగద్దు మీరు, జస్ట్ డూ ఇట్. దెర్ ఈజ్ నో హౌ, జస్ట్ డూ ఇట్. మీ మనస్సును మీరే పరిశీలించండి. యాజ్ యు డూ దాట్ మీ మనస్సు శాంతంగా అయిపోతుంది. అదే ధ్యానము అంటే. కాబట్టి దాన్ని మీరు అన్వేషించి పట్టుకోవాల్సి ఉంటుంది. సీతా శాంతిముపాదాయ. సో తతో రావణ నీత, ఈ శాంతిని సీతాశాంతిని కిడ్నాప్ చేశాడు. ఎవడు కిడ్నాప్ చేశాడు? రావణుడు. రావణుడికి అంటే రెండు అర్థాలు, రావయతి ఇది రావణ. చూడండి, మీ బుద్ధి యందు మీ శిరస్సునందు ఒక రాక్షసుడు కూర్చుని మిమ్మల్ని హింస పెడుతూ ఉంటాడు. ఇన్నర్ టార్మెంటర్ అంటారు. లోపల కూర్చుని వాడు మిమ్మల్ని హింస పెడుతూ ఉంటాడు. మీకు ఎప్పుడు అనిపించింది పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు సుమా అని? మీకు ఎప్పుడు అనిపించింది లాస్ట్ టైము? అనిపిస్తూ ఉంటుందా అలాగా? అయ్యో ఎప్పుడూ అలాగే అనిపిస్తూ ఉంటుంది. అవునండి, ఎప్పుడూ అలాగే అనిపిస్తూ ఉంటుంది. లాస్ట్ టైం ఎప్పుడు అనిపించింది? అలాగ 15 రోజుల క్రితం అనిపించిందా? కాదండి, 15 నిమిషాల క్రితమే. నా పాఠం మొదలు పెట్టడానికి ముందే మీకు అనిపించి, వీడు వస్తున్నాడు, వీడేం పాఠం చెప్తాడో, మళ్ళీ బయటకు వెళ్ళిపోవాలి, ఏడున్నది అయిపోతుందేమో అని అనిపించి ఉంటుందా లేదా? అనిపించి ఉంటుంది. కాబట్టి అరే 7:30కి బస్సు దొరుకుతుందో దొరకదో, ఈయన ఇలాగా చెప్పు, ఈ హనుమంతుడు ఉంటుందో చెప్తున్నాడని ఇప్పుడేమైనా అనిపించిందా? అదే మీ మనస్సు అలాగే ఉంటుంది. తర్వాత ఫైనాన్స్ పొజిషన్ గురించి మీ మనస్సు మీకు ఏమని చెప్తుంది? ఎప్పుడూ బాగులేదనే చెప్తుంది. ఇంట్లో వాళ్ళ గురించి మీ మనస్సు మీకు ఏం చెప్తుంది? ఎప్పుడూ ఏదో కంప్లైంట్ చేస్తూనే ఉంటుంది. వీళ్ళు చెప్పిన మాట వింటలేదు, వాళ్ళు మరోలా ఉన్నారు, వీళ్ళు ఇంకోలా ఉన్నారని మీకు మనస్సు చెప్తూనే ఉంటుంది. ఆరోగ్యం గురించి మీ మనస్సు ఏమని చెప్తుంది? ఆరోగ్యం ఏదో ఒక లోటుని చూపిస్తూనే ఉంటుంది. మీ మనస్సు ఆరోగ్యాన్ని ఏదో రకంగా ఇది బాగులేదు అది బాగులేదు అంటుంది. తర్వాత సోషల్ సిచ్యువేషన్ గురించి మీ మనస్సు మీకు ఏం చెప్తూ ఉంటుంది? ఇది బాగులేదు అది బాగులేదనే చెప్తూ ఉంటుంది. మీ మనస్సు ఒకే పని చేస్తూ ఉంటుందండి. అదేమిటంటే కదులుతూ ఉంటుంది. ఎలా కదులుతుంది? నెగిటివ్ రూపంగానే కదులుతూ ఉంటుంది. ఇది బాగులేదు అది బాగులేదు, అది బాగులేదు ఇది బాగులేదు అనే కదులుతూ ఉంటుంది. దానికే రావణ అని పేరు. అది అలా కదులుతూ ఉంటే మీకు లోపల టెన్షన్ పెరుగుతూ ఉంటుంది, స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. స్ట్రెస్ ఎక్కడ పుడుతుంది? థాట్లో పుడుతుంది. థాట్ క్రియేట్స్ స్ట్రెస్ అపాన్ ఇట్ సెల్ఫ్. భయం ఎక్కడ పుడుతుంది? థాట్ నుంచి పుడుతుంది. ఆ భయంతో ఇబ్బంది పడేది ఎవరు? థాటే. థాట్ క్రియేట్స్ ఫియర్ అపాన్ ఇట్ సెల్ఫ్. థాట్ క్రియేట్స్ డిజైర్స్ అపాన్ ఇట్ సెల్ఫ్. థాట్ క్రియేట్స్ స్ట్రెస్ అపాన్ ఇట్ సెల్ఫ్. థాటే చేసుకుంటుంది. తనని గిల్లేసుకుంటూ ఏడిచేస్తూ ఉన్నట్టు, తనని తానే గిల్లుకోవడం, భోరుమన ఏడుస్తూ ఉండడం, మళ్ళీ గిల్లుకుంటూ ఉండడం, భోరుమన ఏడుస్తూ ఉండడం. దట్ ఈస్ వాట్ ది మైండ్ డస్. దట్ ఈస్ ది రావణ. తర్వాత రావణునికి దశకంఠ అంటే 10 తలలు గలవాడు. 10 తలలు అంటే అభిప్రాయం ఏంటండి? వాడు దేంట్లోనూ స్థిరం కాడు. ఓసారి ఇది, ఇంకోసారి అది, ఓ క్షణం ఇక్కడ, మరో క్షణం అక్కడ, ఓసారి ఇలాగా ఓసారి అలాగా, ఎక్కడ స్థిరంగా ఉండడం అనేది లేదు. ఈ స్థైర్యం ఆత్మ వినిగ్రహ అని భగవద్గీతలో వస్తుంది. ఒకదాన్ని ఎందు స్థిరత్వం ఉండాలి. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు. పట్టనేని బిగియ పట్టవలయు, పట్టి విడుచుట కంటే పడి చచ్చుటే మేలు, విశ్వదాభిరామ వినురవేమ. దాన్ని వ్యవసాయాత్మిక బుద్ధి అంటారు. ఒక నిశ్చయ బుద్ధి ఉండాలి. నిశ్చయ బుద్ధి ఉండాలంటే ఇలా పళ్ళు బిగించేసి ఇలా ఉండిపోమని కాదు హనుమంతుడు లాగా, ఆ హనుమంతుడు కాదు, అది కాదు నిశ్చయ బుద్ధి. నిశ్చయ బుద్ధి ఉన్నవాడు ఎలా ఉంటాడో తెలిసినా ఇలా పళ్ళు బిగించేసి ఉండడండి. ఎలా ఉంటాడు?
చాలా శాంతంగా ఉంటాడు. ఎప్పుడైనా నిశ్చయ బుద్ధి ఉన్న వాళ్ళని చూడండి, చాలా శాంతంగా ఉంటారు, దేనికే కంగారు పడరు. వాళ్ళు చేసి పనే వాళ్ళు చేస్తారు. మీరు లక్షలు గుమ్మరించినా వాళ్ళు మరో పని చెయ్యరు. వాళ్ళు ఒకదానికే కట్టుబడి నిశ్చయ బుద్ధితో అలా మార్గంలో నడుస్తూ ఉంటారు. దశకంఠుడు ఎలా ఉంటాడు? ఓ క్షణం ఇటు, ఇంకో క్షణం అటు, ఓ పూట ఇక్కడ, ఇంకో పూట అక్కడ. తెల్లవారుజాము 4:30కి లేచాడు, సీత గుర్తుకొచ్చింది, లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా పరిగెత్తాడు. అశోకవనంలో ఉంది సీత. పరిగెడుతుంటే ఆయన వెనకాల ఆయన భార్యలో 10 మంది పరిగెత్తారు. అలా ఉంటాడు రావణాసురుడు అంటే, అలా ఉంటాడు. అక్కడ సీతను చంపేస్తానని కత్తి తీస్తాడు. అప్పుడు ధాన్యమాలిని అనే ఒక సుందరి ఆయన భార్య వచ్చి, హే రావణ, నువ్వు వద్దు బాబోయ్ అని ఆవిడ ఏడుపు మొహం పెట్టు కూర్చుంది. సౌందర్యము సింగారము ఎరుగని ఎడ్డి మనిషి నీకు ఆవిడెందుకయ్యా? మేము చూడు పూల రథాల్లాగా అలంకారాలు చేసుకుని ఎలా ఉన్నామో, రావయ్యా అని వెళ్ళి ఆయన మెడ కౌగిలించుకుంటే, అవును నువ్వు చెప్పింది కరెక్టే ధాన్యమాలని, నేను అనవసరంగా ఇక్కడికి వచ్చాను మనస్సు ఉందో ఎడగొట్టుకోవడానికి, పద అని ఆవిడ వెంటబడిపోతాడు. అది దశకంఠుడు అంటే అలా ఉంటాడు. ఒక క్షణం మనస్సు ఇక్కడ, ఇంకో క్షణం అక్కడ. శనివారం గీతా క్లాసు, ఆదివారం నాడు క్లబ్బు. దశకంఠుడు అంటే అలా ఉంటుంది. అరగంట గీత, ఇంకో 30 గంట సంసారం, ఇదే దశకంఠుడు. కాబట్టి ఆ దశకంఠుడు వల్ల ఏమవుతుంది? శాంతి అపహరింపబడుతుంది. తతో రావణనీతాయాహ సీతాయాహ. ఆ దశ ఈ అనిశ్చితమైన బుద్ధిని చూసారా? శ్రీకృష్ణుడు ఆ మాట అన్నాడు, వ్యవసాయాత్మిక బుద్ధి రేఖ కురునందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయ అవ్యవసాయినాం. వ్యవసాయ బుద్ధి లేని వాళ్ళు బహుశాఖా హ్యనంతాశ్చ, వాళ్ళకి ఎన్ని దారిలంపడ పరుగులు ఎత్తుతారో చెప్పశక్యం కాదు. పొద్దున్న వెంకటేశ్వర స్వామి, మధ్యాహ్నం సాయిబాబా, సాయంకాలం ప్రత్యంగిరాదేవి, రాత్రి బడవాదేవి, ఐసా చింతారత, ఏమిటేమిటో పిచ్చియల్లో పిచ్చేనో సామెత ఒకటి ఉంది, అలా పోతూ ఉంటుంది, ఏదో పోతూ ఉంటుంది. దానికి ఏమో స్థిరం ఉండదు, ఏముండదు. కోరిక మారినప్పుడల్లా దేవతలు మారిపోతూ ఉంటారు, కొత్త కొత్త భయాలు వచ్చినప్పుడల్లా దేవతలు మారిపోతూ ఉంటారు. క్యా బాత హే, ఏమైనా ఒక స్థిరం నిశ్చయం ఉందా? రామభక్తుడు, రామభక్తుడైతే ఇంక రాముడు తప్ప ఇంక మిగతా ఏమీ అక్కర్లేదు నీకు. విఘ్నాలు వచ్చాయనుకోండి, రాముడిని పూజిస్తే విఘ్నాలు పోతాయి. ధనం లోటు వచ్చిందనుకోండి, రాముడిని పూజిస్తే రాముడు కావాల్సిన ధనాన్ని ఇస్తాడు. భయం వేసిందనుకోండి, రాముడిని పూజిస్తే భయం పోతుంది. విఘ్నాలకి విఘ్నేశ్వరుడు అంటాడు, భయానికి హనుమంతుడు వడమాలంటాడు, మళ్ళీ రాముడు ఇంకే దేనికి మిగలడు. రాముడు రాముడు ఇచ్చేది ఏమి ఉండదు. పితృవాక్య ప్రతిపదానికి కంగారు లేదు. బహుశా అదే రావణుని మనస్సు ఇలా ఉంటుంది, బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయిన. అది రావణనీతాయాస్సి అంటే సీత అనే శాంతిని ఎత్తుకుపోతుంది, ఎత్తుకుపోతాడు రావణుడు. శత్రుకర్షణ, శత్రువులు అంటే ఎవరండి? హనుమంతుడికి శత్రువులు ఎవరున్నారు? మీరు రామాయణం చూడండి, సుందరకాండ మొదటి శ్లోకం, అంతవరకు హనుమంతుడు ఎవరితోటైనా యుద్ధం చేశాడా? ఎవరు శత్రువులే లేరు ఆయనకి. శత్రువు ఉన్నదల్లా సుగ్రీవుడికి ఉన్నాడు, వాలి సుగ్రీవుడికి శత్రువు, హనుమంతుడికి కాదు. ఆయన ఏ శత్రువు లేడు. మరి శత్రువుల్ని జయించడం అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? కామక్రోధాది శత్రువుల్ని జయించాడు ఆయన. ఆ విధంగా హనుమంతుడు అంటే వడమాలలు మరోటి మరోటి అవన్నీ పక్కన పెట్టండి, మీరే హనుమంతుడుగా అవ్వాలి. హనుమంతుడుగా అయ్యి తతపదం తత్ పరిమార్గితవ్యం. అది ఏ మార్గంలో వెతకాలి? చారణాచరితేపథి. చారణాచరితేపథి అంటే దేవతలు సంచరించే మార్గంలో, అంటే ఆకాశ మార్గంలో. ఆకాశ మార్గం అంటే ఏమిటంటే తెలిసిన, ధ్యానంలో ఆకాశ ధ్యానం చెయ్యాలి. మీరు చూడండి మీ మనస్సుకి, చూడండి మీ మనస్సును నిర్విషయం చేసేయండి. నిర్విషయం మనః అంటే మనస్సులో శబ్దస్పర్శ రూపరస గంధ ఈ 5 ఉండద్దు. ఎలాగని అడగద్దు, జస్ట్ డూ ఇట్. ఈ 5 లేకుండా పెట్టుకోండి మనస్సు. సుఖము దుఃఖము ఆ 2 కూడా వద్దు. 5 + 2 = 7 మీ మనస్సులో లేవు. ఇప్పుడు ఈ క్షణంలో ఈ 7 లేకుండా మీ మనస్సు పెట్టుకోండి, అప్పుడు మీ మనస్సు ఎలా ఉంటుంది? ఆకాశము వలె ఉంటుంది. దానికి బౌండరీస్ ఉండవు.
నేను నాది ఉండవు. నేను నాది ఉండాలంటే సుఖం దుఃఖం ఉండాలి. సుఖ దుఃఖాలు ఉంటే కానీ నేను నాది ఉండదు. శబ్దస్పర్శ రూపరస గంధములు సుఖ దుఃఖములు ఈ ఏడు లేకుండా మీ మనస్సు పెట్టుకోండి. యూ కెన్ డూ దాట్. ఈ క్షణంలో మీరు ఆ పని చేయొచ్చు. మీరు పాఠం వింటున్నప్పుడు శబ్దస్పర్శ రూపరస గంధాలు లేవు, సుఖ దుఃఖాలు ఏమీ లేవు కదండి. నేను చెప్పి మాటలు అది శబ్దం కాదు, అది 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 ఆత్మస్వరూపాన్ని తట్టేటువంటి జ్ఞానం అది. కాబట్టి శబ్దం అంటే ఏదో మ్యూజిక్ వింటున్నారనుకోండి, లేకపోతే సెల్ ఫోన్ మాట్లాడుతున్నారనుకోండి, అది శబ్దం. అది లేదుగా. స్పర్శ గురించి పట్టించుకుంటున్నారా ఇక్కడ మెత్త సరిగ్గా ఉందా లేదా అని? లేదుగా. రూపం నా ముఖం ఎలా ఉందో, నా ముఖంలో కోతులు ఉన్నాయి, ఏముంటాయి? రూపం ఏముంది, రసం ఏముంది, గంధం ఏమున్నది, అగరబత్తిలో అవి ఏమి లేవుగా. సుఖం లేదు, దుఃఖం లేదు. ఆల్రెడీ మీ మనస్సు ఆకాశము వల్ల నిర్మలముగా ఉన్నది. ఆ విధంగా నిర్మలమైన నిర్విషయమైన అంటే విషయములు సుఖదుఖములు లేని మనస్సును కలిగి ఉండుటయే ధ్యాన మార్గం. అదే చారణాచరితే పథి. ఆ మార్గంలో వెతికాడు ఆయన హనుమంతుడు సీతాదేవి కోసం. అదండి ఆ శ్లోకం. అలాగే పోతూ ఉంటుంది అది. కథ ఉంటుంది, కథ ఉంటుంది, అధ్యాత్మము ఉంటుంది. ఇది అటువంటి శ్లోకం. కాబట్టి మీరు ఆ ధ్యాన మార్గంలో ఆత్మస్వరూపాన్ని అన్వేషించాలి. ధ్యానము అంటే శ్రవణం కూడా ధ్యానమే. శ్రవణం ధ్యానం ఎప్పుడవుతుంది? నేను ఇందాక చెప్పాను చూడండి, వినే పద్ధతి, వినేటువంటి ఒక ప్రక్రియ మీకు బోధించాను. మీరు చేయాల్సిందల్లా, ఎవడైనా ఒక ప్రధానమైన ఇంపార్టెంట్ విషయాన్ని మీకు చెప్పబోయే క్షణంలో మీ మనస్సు ఎలా ఉన్నది? ఎంప్టీగా ఉన్నది. మీరు ఏదైనా నేర్చుకోదలుచుకున్నప్పుడు, నేర్చుకునే సందర్భంలో మీ మనస్సు ఎంప్టీగా ఉండాలి. మీ మనస్సు ఎంప్టీగా ఉంటేనే మీరు నేర్చుకోగలుగుతారు. మీ మనస్సు నిండా ఆలోచనలు అంటే జ్ఞానం అనే పేరుతో, అంటే అంతకుముందు మీరు సంపాదించి పెట్టుకున్న సమాచారం అంతా మీ మనస్సులో పెట్టుకుని, అదంతా అలా అట్టి పెట్టుకుని మీరు విన్నారనుకోండి, దాన్ని శ్రవణమని అనరు. అక్కడ వినడమే లేదు. కాబట్టి మీరు మనస్సుని నిర్మలంగా ఎంటీగా ఖాళీగా పెట్టుకుని క్లాసు వింటుంటే అది కూడా ధ్యానమే. చారణాచరితే పథి. ఆ విధంగా ధ్యాన మార్గంలో మీరు ఆత్మస్వరూపాన్ని అన్వేషించాల్సి ఉంటుంది. తత పదం. పదం అంటే ఏమిటి? పద్యతే ఇది పదం. మీరు మానవుడై పుట్టినందుకు చతుర్విధ పురుషార్థాలు అంటూ ఉంటారు. పురుషార్థం అంటే పురుషుడు అంటే మనిషి, పురుషుడు అంటే మనిషి, మొగాడని కాదు మనిషి. మనిషి పొందగోరే లక్ష్యానికి పురుషార్థము అని పేరు, దానికే పదము అని పేరు. బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడంటే చాలా సీరియస్గా బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడూ ఆ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసి హడావిడిలో ఉంటాడు బిజినెస్ మ్యాన్. ఎప్పుడూ ఎక్స్పాండ్ చేస్తూ ఉండాలి. సో బిజినెస్ మ్యాన్కి పదం ఏమిటి? వాట్ ఈస్ ది పదం? బ్యాలెన్స్ షీట్ ఇన్ బ్లాక్ ఇంక్. బ్లాక్ ఇంక్లో ఉండాలి బ్యాలెన్స్ షీట్. రెడ్ ఇంక్ ఉండకూడదు. రెడ్ ఇంక్ ఎప్పుడు ఉంటుంది? ప్రాఫిట్ లాస్ ఉంటే రెడ్ ఇంక్లో రాస్తారు లాస్, అని ప్రాఫిట్ ఉంటే బ్లాక్ ఇంక్లో రాస్తారు. అమెరికాలో బ్లాక్ ఫ్రైడే అని ఒకటి ఉన్నది, బ్లాక్ ఫ్రైడే. దానికి బ్లాక్ ఫ్రైడే అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఆ ఫ్రైడే నాడు అకౌంట్లు ఆ బిజినెస్ అంతా పూర్తి చేసి అకౌంట్ ట్యాలీ చేసుకునేప్పటికీ అంతకు ముందు వరకు ఒక చో రెడ్ ఉన్నా ఆ ట్యాలీ పూర్తి అయ్యేప్పటికీ ఫిగర్స్ అన్నీ బ్లాక్ ఇంకులోనే పడతాయి. ఎందుకంటే ఆ రోజు మ్యాక్సిమం బిజినెస్ వాళ్ళు చేస్తారు కాబట్టి అంతవరకు రెడ్గా ఉన్నటువంటి బ్యాలెన్స్లు అన్నీ కూడా బ్లాక్లోకి వచ్చేస్తాయి. కాబట్టి ఆ ఫ్రైడేకి బ్లాక్ ఫ్రైడే అని పేరు. అది సంగతి. కాబట్టి బిజినెస్ మ్యాన్కి పదం ఏమిటి? బ్యాలెన్స్ షీట్. డబ్బులు వాడి దగ్గరే ఉండవు, ఎక్కడో బ్యాంకులో ఉంటాయి, వాళ్ళు ఎవరో పుచ్చేసుకుంటారు. వీడు పట్టుకెళ్ళేది ఏమి ఉండదు. వీడు ఎప్పుడో నోరు ఆవలిస్తాడు, శ్మశానంలో పడేస్తారు తీసుకెళ్ళి. వీడు పట్టుకెళ్ళేది డబ్బులు ఎవడు పట్టుకెళ్తాడండి? ఎవడో పట్టుకెళ్ళేది. నేను ఈ మాట క్రితం క్లాసులో చెప్పాను కదా, డబ్బులు పోగేయటమే తప్ప పట్టుకెళ్ళేది ఏమి ఉండదు, అన్నీ ఇక్కడ వదిలిపెట్టి పోవడమే. ఏది పట్టుకెళ్ళనివ్వరు, అక్కడే పాడేసిపోవడం. సో ధనము బ్యాంక్ అకౌంట్లో పడి ఉంటుంది అలాగా, లేకపోతే ఇనపెట్టి పెట్టుకునేవారు పూర్వం ఇనపెట్టిలో పడి ఉంటుంది. వీడి దగ్గరికి రాదు,
వీడి కప్పు టీతోటే వీడు వీడి కాలక్షేపం, ఆ పూటకే వీడికి ఆ కప్పు టీయే వీడి బతుకు. కాబట్టి వాడు పదం ఏమిటి? ధనము. భోగపరాయణుడు, భోగలాలసులు ఉంటారు వాళ్ళకి పదం ఏమిటి? భోగము. తర్వాత కర్మిష్ఠులు ఉంటారు, ఎప్పుడూ ఏదో కర్మ చేస్తూ ఉంటారు, వాళ్ళకి పదం ఏమిటి? స్వర్గము. స్వర్గం, స్వర్గానికి పోవాలి, ప్యారడైజ్కి పోవాలి. ఎలాగోలాగా స్వర్గం గేటు తోసేసుకు, మనకి ఇండియాలో అంతా అలవాటు కదండి గేట్లు తోసేసుకుంటూ వెళ్ళిపోవడం అలవాటు కదా. అలాగే స్వర్గం దగ్గర కూడా ఒక గేట్ ఉంటుంది, అక్కడ ఒకడు కూర్చుని ఉంటాడు, చిత్రగుప్తుడు ఎవడో కూర్చుంటాడు, చిత్రగుప్తుడు కాదు ఇంకోడు ఎవడో కూర్చుని ఉంటాడు. ఆ గేటు వాడు మూసి కొద్ది కొద్దిగా ఓపెన్ చేసి లోపలికి రానిస్తాడు. ఎలాగో వాడికి అడ్డం పట్టుకుని బతిమలాడేసి ఎలాగో అలాగ లోపలికి దూరేస్తే అయిపోయింది పని అంతే. దాన్నే ధర్మ పురుషార్థము అంటారు. పుణ్యం సంపాదన, పుష్కర స్నానానికి వెళ్ళిపోవడం, పుష్కర స్నానం చేసేయటం, పుణ్యం మూటగట్టేయటం, టైం వచ్చేవాడికి స్వర్గానికి వెళ్ళిపోవడం, దట్స్ ఇట్. స్వర్గం హడావిడ ఇది, అది పదము. స్వర్గము పదము. ఇక్కడ పదము అంటే ఆత్మస్వరూపమే పదము. ఆ పదాన్ని వెతుక్కోవాలి. అంతేగాని ఈ ధర్మార్థకామ త్రివర్గానికి సంబంధించిన పదము కాదు. వాటిని స్వర్గపదము పదమని వాడరు. వాటిని అవి అవి పదములే కావు. ఎందుకంటే ఇంకా ఒకసారి చేరితే, దాన్ని చేరుకుంటే దాన్ని మళ్ళా మీరు ఎన్నడూ పోగొట్టుకోకూడదు. దాన్ని పదమంటారు. యస్మిన్ గతాః న నివర్తంతి భూయః. ఇప్పుడు ధనాన్ని మీరు ఒక కోటిని, కోటి రూపాయలు సంపాదించారనుకోండి, అది మీతో శాశ్వత కాలం ఉండిపోతుందా లేకపోతే పోతుందా? పోతుంది. కాబట్టి పదము కాదు. భోగాలు ఎలా ఉంటాయో తెలిసిన, మీరు ఎక్కువసేపు భోగాన్ని అనుభవించలేరు. ఎక్కువసేపు భోగాన్ని, ఇప్పుడు మీకు సెంటు కావాలి, సెంటు భోగం కదా, సెంటు కావాలని మంచి ఖరీదైన రోజు రోజు గులాబీ సెంటో ఏదో 10,000 రూపాయలు ఇచ్చి కొని తీసుకొచ్చారనుకోండి, ఓ ఇంత సీసాలో ఇస్తాడు 10,000 రూపాయలు కొన్నారు భోగం. ఇప్పుడు ఏం చేస్తారు, ఏం చేస్తారు? ఓ దూదికి ఆ సెంటు పెట్టి ఇలా వాసన చూస్తారు. ఓకే, డూ ఇట్. సో దూదిలో సెంటు 2 చుక్కలు వేసేసి ఇక్కడ పెట్టుకో చూడు, ఎంతసేపు చూస్తారు, ఎంతసేపు చూస్తారండి? 5 మినిట్స్ చూడలేరు మీరు. మీకు రుచి రసం భోగం ఉందనుకోండి, రసం. ఓకే, మీకు ఏది బాగా ఇష్టమైంది ఏమిటండి మీకు అంటే గులాబ్ జామ్. ఓకే, ఒక 100 గులాబ్ జాములు తీసుకొచ్చి అక్కడ పెడతా తినండి. కాబట్టి భోగముల యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే అది ఎక్కువసేపు మీరు దాన్ని ఎంజాయ్ చేయలేరు, అది సాచ్యురేషన్ పాయింట్ వచ్చేస్తుంది. కాదండి, స్వర్గం, స్వర్గానికి వెళ్ళారు, అక్కడేమో ఎవరో రంభోయో అప్సరసలు ఎవరో డ్యాన్స్ చేస్తుంటారు, ఎంతసేపు చూస్తారు? మొదటి రోజు కొంత ఎక్సైట్మెంట్ ఉంటుంది, తర్వాత 10 రోజులు ఎప్పటికీ అదే రంభ డ్యాన్స్ చేస్తుంటే విసిగెత్తుతుంది. ఎప్పుడు అదే డ్యాన్సు, అందులో పాతకాలపు డ్యాన్సు, కొత్త కొత్త డ్యాన్సులు వచ్చి ఎరగదు, ఎప్పుడు ఎప్పటికీ అదే డ్యాన్సు, ఒకే డ్యాన్సు, అది తెమలదు, అది పూర్తి కాదు, అలాగా తెల్లవారు అదే డ్యాన్స్. ఏమి డ్యాన్స్ అండి, ఏం పిచ్చేమన్నా, విసిగెత్తుంది. భోగం అనేది ఏదైనా కూడా, సపోజ్ మీ ముద్దులో కొడుకు అమెరికా నుంచి వచ్చాడండి, మీరు ఇలాగ ఎయిర్పోర్ట్కే వెళ్ళిపోతారు, ఆలస్యం కాకూడదని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు, వాడు వచ్చేస్తాడు, అబ్బా అని కౌగులించుకుంటారు. అలా కౌగులించుకుని ఉండిపో, ఎంతసేపు కౌగులించుకుని ఉంటారు, ఎంతసేపు ఉంటారు? 2 నిమిషాలు ఉంటారు. తర్వాత నాన్నగారు రండి అంటాడు, వాడికే విసిగేస్తుంది. భోగం అనేది అది స్థాయిగా ఉండదు. మీరు భోగం యొక్క లక్షణం గమనించండి, స్థాయిగా ఉండదు. అది పొందిన తర్వాత మనస్సు వెకటి పుడుతుంది, ఇంకొకటి కావాలనిపిస్తుంది, దాన్ని లూజ్ అయిపోతారు, దాన్ని పదం అనరు. స్వర్గము పుణ్యం ఖర్చు అవగానే వెళ్ళి వాపస్, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. కాబట్టి స్వర్గానికి వెళ్ళాలనుకోవడం అంత తెలివి తక్కువ పని అదే, కానీ మరొకటి కాదు. స్వర్గానికి వెళ్ళడం అంటే దుబాయ్కి వెళ్ళడం వంటిది. దుబాయ్కి త్రిశంకు స్వర్గం అని పేరుంది, ఎరుగుదరా. దుబాయ్కి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు వచ్చేద్దామా వెనక్కని ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడి నుంచి దుబాయ్కి అసలు వింటూ ఉంటారు కదా మీరు, స్వర్గానికి వెళ్ళడం అంటే అలా ఉండదు. దుబాయ్లో రోడ్లు విశాలంగా ఉంటాయి, స్వర్గలోకం విశాలం అన్నాడు శ్రీకృష్ణుడు.
రోడ్లు విశాలంగా ఉంటాయి, కార్లు వేగంగా పోతూ ఉంటాయి, బిల్డింగులు ఎత్తుగా ఉంటాయి, మనం ఆ ఎండలో మలమల మాడిపోతూ రోడ్డు మీద నిలబడి ఉంటాము. ఏం ఉపయోగం? కాదని ఎయిర్ కండిషన్లో కూర్చున్నాం అనుకున్నా ఎంతసేపు కూర్చుంటారు? కాబట్టి ఈ స్వర్గం అనేది కూడా వెళ్ళుట తిరిగి వచ్చుట కొరకే, పెరుగుట విరుగుట కొరకే. కాబట్టి అది కూడా పదము కాదు. మరి ఇంకేమిటండి పదము? చూడండి, మీ హృదయంలో ఒక సంపద గలదు. సంపద అదండి సంపద, ఆత్మ అనే సంపద. మీ స్వరూపమే సంపద, దానికి మించిన సంపదలు ఏమీ లేవు. మీ స్వరూపమే సంపద. ఎప్పుడైనా మీ స్వరూప దేహానికి ఓ ఇల్లు వాకిలి తిండి తిప్పలు కావాలి, మీ స్వరూపానికి ఏమీ అక్కర్లేదు. అంచేతనే స్వరూపమును పూర్ణము అన్నారు, దాన్ని పూర్ణమన్నారు. దేహాన్ని పూర్ణమని అనరు. వీడు ఎంత పెంచినా కూడా దేహాన్ని మామూలుగా బూరిలాగా బాగా రౌండెడ్గా అయినా కూడా దేహాన్ని పూర్ణము అని అనరు. బూరిలా తయారయ్యాడు అనుకోండి, పూర్ణము అంటారా? అనరు. సో ఆ మనస్సు పూర్ణమనే మాటే లేదు. ఆ మనస్సు నిర్విషయమైపోయి, నిర్విషయం మనః, దాంట్లో అసలు విషయాకారమే లేకుండగా, అంటే కదలికే లేకుండగా నిశ్చలంగా ఉన్నప్పుడు మీ స్వరూపంలో మీరు నిలిచి ఉంటారు. ఆ స్వరూపంలో ఏ రకమైన వెలితి, లోటు, బెంగ, భయము, కామన అనుభవానికి రావు, అవేమీ ఉండవు. అది పూర్ణము, అది పదము. దాన్ని మీరు కనుగొంటే, ఒకసారి యు డిస్కవర్ దాట్, యు విల్ నెవర్ అగైన్ లూజ్ ఇట్. హనుమంతుడు సీతాదేవిని ఒక్కసారి దర్శించేస్తే ఇంకా ఆయనకి సీతాదేవి మళ్ళీ మనకి దొరకదేమో అనే బెంగ ప్రసక్తే లేదు. దట్ క్వశ్చన్ ఈజ్ రిజాల్వ్డ్ వన్స్ ఫర్ ఆల్. మళ్ళీ ఇంకా బెంగ ఉండదు. సీతాదేవి కనపడనంత వరకు బెంగే బెంగ. ఒకసారి ఆవిడ్ని దర్శిస్తే బెంగంతా పోయింది. ఈ రాక్షస స్త్రీ ఆవిడ్ని హింస పెడతారేమో, అదేమి సమస్య కాదు. దట్ ఈజ్ రిజాల్వ్డ్. రావణాసురుడు ఏదైనా చేస్తాడేమో, దట్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లమ్ అట్ ఆల్. దట్ ఈజ్ రిజాల్వ్డ్. రాముడు వచ్చేదాకా ఆవిడ జీవించి ఉంటుందో ఉండదో, దట్ ఈజ్ రిజాల్వ్డ్. రాముడికి వార్త చేయటం, రాముడు వచ్చేయటం, సీత గురించి ఇంకా విచారమేం లేదు. నిజానికి ఏదైనా కొద్దో గొప్ప బెంగ ఉంటే రాముడి గురించి బెంగ ఉండాలి తప్ప సీత గురించి ఇంకా విచారము లేదు. అది ఆ సీతాదర్శనంలో ఉండే గొప్ప మహిమది. సో దాన్ని కూడా అక్కడ అన్నీ అలా చెప్తారు. 28వ సర్గలో హనుమంతుడు సీతాదేవిని దర్శిస్తాడు. అది కూడా ఎలా దర్శిస్తాడంటే, ఆవిడ ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది అప్పుడు దర్శిస్తాడు. ఈయన దర్శించడం, ఆత్మహత్యా ప్రయత్నం ఒకేసారి అవుతాయి, ఒకే సర్గలో కూడా అవుతాయి. అంటే దేహత్యాగం చేసి లోపల ఏదో ఒక్కసారైనా మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలిగితే అని గీతలో ఆ మాట అన్నారు. సో ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైతాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. అంతకాలములోనైనా సరే ఆ స్వరూపాన్ని దర్శించగలిగినారా? యు హవ్ మేడ్ ఇట్. అటువంటి దానిని పదము. ఒకసారి ఆత్మస్వరూపాన్ని మీరు, మీ పూర్ణత్వాన్ని మీరు తెలుసుకోగలిగితే మళ్ళీ తిరిగి ఆ మోహంలో పడే ప్రసక్తి లేదు. ఇది ఎలాగంటిదంటే, దెయ్యాలు భూతాలు అనేటువంటి అంధవిశ్వాసాన్ని ఒక్కసారి మీరు చెరిపేస్తే మళ్ళీ ఆ భయం తిరిగి వచ్చే ప్రసక్తి లేదు. కామనలనే భూతాన్ని, పిచ్చి పిచ్చి కోరికలు, బంగారం మీద కోరిక, డబ్బు మీద కోరిక, భోగాల మీద కోరిక, ఈ కోరికలు అనేటువంటి భూతాన్ని ఒక్కసారి మీరు చెరిపేస్తే ఆ కామన మళ్ళీ వచ్చేసి మిమ్మల్ని బంధించేస్తుందేమో అనేటువంటి భయము మీకు అక్కర్లేదు. అంటే మీరు బలాత్కారంగా తోసేస్తే మళ్ళీ వచ్చేస్తుంది. మీరు తెలుసుకుని అసంగం అనే శస్త్రంతో దాన్ని తీసిపారేస్తే మళ్ళీ వచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి ఇసి ఓ మహాత్ములు అన్నారు, ఆ శిశువు జన్మించిన తర్వాత మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళడం. అలాగే ఒకసారి మీరు ఆత్మస్వరూప సాక్షాత్కారం పొందిన తర్వాత మళ్ళీ తిరిగి సంసార బంధంలో పడే ప్రసక్తి లేదు. ఎందుకండి? నేను ఒక మాట అంటా,
మీరు భగవద్గీత క్లాసు వింటున్నారు కదా, మీకు తెలియకుండానే మీకు సంసార భారము తగ్గిపోయిందా లేదా? ఆ తగ్గిన భారం మళ్ళీ తిరిగి వస్తుందా? ఎవడైనా పెట్టగలడా ఆ భారం మీ నెత్తి మీద పెట్టగలడా? ఎవడైనా పిలిచి రే నీ మీ ఇంట్లో దెయ్యం ఉంది, ఆ దెయ్యాన్ని పోగొట్టడానికి నీకు మంత్రం ఇస్తానని మీతో చెప్తే మీరేమంటారు? అరే పా చెల చెల చెల్ అంటారు. మళ్ళీ తిరిగి ఇటువంటి వ్యామోహంలో పడేటువంటి అవకాశం మీకుందా? లేదు. ఎవడో నీ మీద నేను బాణామతి చేస్తానన్నాడు అనుకోండి, చెల్ చెల్ అంటారు. లేదా అంతేగాని భయపడిపోయి వెళ్ళి హనుమంతుడు పూజలు మొదలు పెడతారా? ఇటువంటి మీరు మళ్ళీ వెళ్ళి ఆ వ్యామోహంలో పడే ప్రసక్తి లేదు. ఈ పాఠాలు ఇంత విన్న తర్వాత మళ్ళీ బంగారం మీద మీకు వ్యామోహం కలుగుతుందా? బంగారం చూస్తే మీకేమనిపిస్తుంది? అనిపిస్తుందా? అనిపించదా? నాకెవరో వజ్రం ఒకటి ఇస్తామన్నా చేతిలో పెట్టారు. నాకెందుకు వజ్రం నువ్వు ఎట్టు పెట్టుకోని చెప్పాను. ఆయన వజ్రాల వ్యాపారి, నీ దగ్గర ఉండే నీకు 10 రూపాయలు సంపాదించుకుంటావు, నేను అది ఏం చేయాలి, ఎక్కడో పారేస్తాను అది, వద్దమ్మా అని చెప్పాను. నో ఇంట్రెస్ట్. ఒకసారి వ్యామోహం పోతే తిరిగి వచ్చే ప్రసక్తి లేదు. వివేకానంద స్వామి అంటాడు, అజ్ఞానపు పొరలు ఉల్లిపాయ పొరలలాగా. ఉల్లిపాయ పొరల దృష్టాంతం శ్రీరామకృష్ణుల వారు ఇచ్చారు కూడా. ఒకసారి ఓ పొర తీసి అవతల పారేస్తే మళ్ళీ ఆ పొర వచ్చి ఆ ఉల్లిపాయ మీద పడే ప్రసక్తి లేదంతే. యు బికమ్ ఫ్రీ. ఎప్పుడో మోక్షం వస్తుందనే మాట అలాంటి పెట్టండి. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మీరు కూర్చుని ఉండగా మీరు నాకు చెప్పండి, ఇక్కడ మీరు కూర్చుని ఉండగా అసంగ శస్త్రేణ దృఢైన చిత్వ వైరాగ్యము అసంగత ఇదంతా విన్నారు కదా, ఇలా కూర్చుని ఉండగా మీకు ఒక ఫ్రీడమ్ అనుభవానికి వచ్చిందా లేదా చెప్పండి. రాలేదనకూడదు, వచ్చిందన్నారు. ఎందుకంటే రాలేదంటే రాలేదంతే, పాజిటివ్గా ఉండాలి. వచ్చిందంటే వచ్చేసింది అంతే. మీకు నేను దృష్టాంతం చెప్తా, ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇలా పెట్టుకోండి, ఇలా పట్టుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నది మీరు ఫాలో అవ్వాలి. ఈ రెండు చేతుల వ్రేళ్ళు కూడా అతుక్కుపోయాయి, ఎంత బలంగా పీకినా ఊడి రావటం లేదు. ట్రై చేయండి, ఎంత గట్టిగా ట్రై చేసినా కూడా ఊడి రావటం లేదు కదా. గట్టిగా ట్రై చేయండి, అయినా కూడా ఊడటం లేదు. కానీ వాస్తవంలో అవి అతుక్కోనే లేదు. ఈ సంసారం అలాంటిది. మీరు ఎక్స్పెరిమెంటల్గా మీరు చేసి చూడాలి. ఈ సంసారం అలాంటిది. ఆ నాలెడ్జ్కి అంత పవర్ ఉంటుంది. నాలెడ్జ్ అంటే అర్థం ఎక్యుములేషన్ కాదు, శ్లోకాలు కంఠస్థం చేసి పెట్టుకోవడం కాదు. నాలెడ్జ్ అంటే అది కాదు. నాలెడ్జ్ అంటే, నాలెడ్జ్ అంటే ఏమిటో తెలుసునండి, యు సీ ది ట్రూత్. ఆ సత్యాన్ని మీరు అలాగా స్పష్టంగా దర్శిస్తూ ఉంటారు. దట్ ఈజ్ నాలెడ్జ్. ఇది పాము కాదు త్రాడు, అది నాలెడ్జ్. అది దర్శనం అంటే అలా ఉంటుంది. ఇది త్రాడు కాదు, ఇది పాము కాదు త్రాడు, అది దట్ ఈస్ దర్శనం. అంతే తప్ప ఊరికే పుస్తకాలన్నీ కంఠస్థం చేసి పెట్టుకోవడం కాదు. కనుక ఒకసారి మీకు ఆ ఫ్రీడమ్ అనుభవానికి వస్తే దాన్ని తిరిగి పోగొట్టుకునే ప్రసక్తి లేదు. యస్మిన్ గతాహ న నివర్తంతి భూయః. నేను ఈ పాఠాన్ని ఇంకోలా చెప్పచ్చు, మీరు ఈ పూజలు బాగా చేయండి, దేహత్యాగం అయిన తర్వాత ఆ మాట అనరు, మధ్యలో అది ఉంటుంది, దేహత్యాగం అయిన తర్వాత అని ఉంటుంది. అది ఏదో ఏదో శుభం పలకరా అన్నట్టుగా ఉంటే బాగుండదని అనరు. మీరు ఈ పూజలు బాగా చేయండి, చచ్చిపోగానే స్వర్గానికి వెళ్తారు అంటే ఎలా ఉన్నది వినడానికి? ఇదేమిట్రా వీడియో, శుభం పలకరా అంటే ఇలా పలుకుతున్నాడు ఏమిటనే అంటుగా. సత్యం అదే. కాబట్టి వాళ్ళు ఆ చచ్చిపోగానే అనే మాట పలకరు. ఈ పూజలు మీరు బాగా చేయండి, ఈ యజ్ఞం చేయండి, స్వర్గానికి వెళ్ళిపోతారు అంటారు. కాబట్టి దీంట్లో ఇంకో రహస్యం ఉంది. ఈ యజ్ఞం చేసిన వెంటనే మీరు స్వర్గానికి వెళ్ళిపోతారు అని చెప్తే ఎవళ్ళు ఆ యజ్ఞం చెయ్యరు. ఎవళ్ళు ఒక్కళ్ళు కూడా ఆ యజ్ఞం చెయ్యరు. ఏదో ఇంక తప్పనిసరి అయినప్పుడు స్వర్గం వస్తుందంటే సరే కానీ అని ఇన్సూరెన్సులాగా పెట్టుకుంటారు తప్ప, ఈ క్షణంలో యజ్ఞం చేయడం ఏంటి, మరుక్షణం మీకు స్వర్గం అంటే ఎవళ్ళు ఏ యాగాలు చెయ్యరు. అంచేతనే యాగఫలములన్నీ అదృష్టములే. అస్తు, అదంతా అదో ప్రకరణం. కాబట్టి ఈ
పదమును మీరు వెతికి పట్టుకోవాలి. గురువు గారు మాకు ఇస్తారనే మాట కూడా సరికాదు. కనుక తదపదం తత్ పరిమార్గితవ్యం యస్మిన్ గతాః న నివర్తంతి భూయః. వెతికి పట్టుకోవాలి. ఈ వెతికి పట్టుకోవడానికి ఓ దృష్టాంతం చెప్తారు. ఇప్పుడు ఒక ఒక పిక్చర్ ఉంటుంది, చాలా జంబుళ్ళ కింద ఉంటుంది, గీతల కింద అర్థం లేకుండా ఉంటుంది. కానీ మీరు జాగ్రత్తగా దాన్ని పరిశీలిస్తే దాంట్లోంచి అందమైన రూపం బయటకు వస్తుంది. ఎప్పుడైనా అటువంటి పిక్చర్లు చూసారా? చూసే ఉంటారు మీరు. అందమైన రూపం బయటకు వస్తుంది. అదేవిధంగా మీ మనస్సులో, మీ స్వరూపంలో మీరు వెతుక్కుంటూ ఉండాలి. వెతుక్కుంటూ ఉంటే మీకు అనుభవం కలుగుతుంది. మీరేమంటారు, నా జీవితంలో ఎక్కడ సుఖం లేదండి, నేను ఎప్పుడు దుఃఖం, నాది అభాగ్యుడను, నాకు లక్ కలిసి లక్ లేదు అని అనుకుంటున్నారు అనుకోండి, మీరు పని చేయండి, ఈ కంప్లైనింగ్ అంతా మానేసి విశ్రాంతిగా ఉండి శాంతంగా ఆ శ్వాసని పరిశీలిస్తూ, మనస్సును పరిశీలిస్తూ, ధ్యానం చేస్తూ ఉండండి. డూ మెడిటేషన్. అప్పుడు ఏమవుతుందో తెలుసునండి, మీ లోపల ఉన్నటువంటి ఈ ఆత్మనింద, తనను తాను అస్తమాను తిట్టుకునే స్వభావం అది పోతుంది. మీలో మీకు ఒక శాంతి అనుభవానికి వస్తుంది, ఒక పూర్ణత్వం అనుభవానికి వస్తుంది. తర్వాత జనులు ఎలా ఉంటారంటే సైకలాజికల్లీ డిపెండెంట్గా ఉంటారు. అంటే ఇంట్లో వాళ్ళ మీద, బంధుమిత్రాదుల ఎడల వీళ్ళందరూ మనకు అనుకూలంగా ఉంటేనే మనం సుఖంగా ఉండగలుగుతాము అనే ఫీలింగ్లో ఉంటారు. దాన్ని సైకలాజికల్ డిపెండెన్స్ అని అంటారు. ఇది ఎలాగంటే కనీసం 10 లక్షలు బ్యాంకులో ఉంటే నేను హ్యాపీగా ఉండగలుగుతాను అనుకుంటాడు. దాని అర్థం ఏంటి? దాన్ని ఏమంటారు? సైకలాజికల్ డిపెండెన్స్ అంటారు. ఏమండి, మనకి మన రాత్రిపూట రక్షణ ఉండాలంటే ఒక కుక్క ఉదాన్ని పెంచుకుంటే మనకి రాత్రిపూట రక్షణ ఉంటుందని వీడు అనుకుంటాడు. దాన్ని ఏమంటారు? సైకలాజికల్ డిపెండెన్స్. అలాగా మీరు బాహ్య వస్తువులపై, ఇతర వ్యక్తులపై, ఇతర విషయములపై మానసికంగా పరాధీనతలో మనిషి బతుకుతూ ఉంటాడు. అలా బతుకుతూ ఉన్న సమయంలో తన స్వరూపాన్ని తాను వెతుక్కోవడం ప్రారంభిస్తాడు. అంటే ధ్యానమే. సో తన స్వరూపనిష్ఠుడే, ఆత్మస్వరూపనిష్ఠుడే ఉంటాడు. అంటే మీరు ధ్యానమే కదండి, ఇంకైతే మరి మీ దాన్ని మీరు వెళ్ళండి, మేము ధ్యానం చేసుకుంటామని అలా అనకూడదు. మీరు శ్రవణము ధ్యానము, శ్రవణాన్ని మీరు ధ్యానంగా మార్చుకోవాలి. ధ్యానంలా లేదు, అనేక ఆలోచనలు ఉన్నాయా? ఇప్పుడు మీకు మామూలుగా సంసారపు ఆలోచనలు ఎన్ని ఉంటాయి మీ బుర్రలో? వందలాది ఆలోచనలలాగా చలా చెదరుగా ఆగమాగంగా తిరుగుతూ ఉంటాయా? తిరగవా. ఇప్పుడే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? మీ మనస్సు ఎలా ఉంది? ఇప్పుడు శాంతంగా ఉంది కదా. దీన్నే ధ్యానం అంటారు. ధ్యానం అంటే అదేదో ఇలా బిగుసుకుపోయి పైనుంచి కిందకో, లేదా కింద నుంచి పైకో ఏదో వస్తుందనో, ఏదో శక్తిపాతమని. శక్తిపాతం అంటూ ఏం లేదు, అధఃపాతమే ఉంది తప్ప శక్తిపాతం అంటూ ఏం లేదు. కాబట్టి ఇలాగంటే పిచ్చియల్లో, పిచ్చి వ్యవహారాల్లో దిగితే ఉన్నది ఊడిపోతుంది, ఉన్న శాంతి కూడా పోతుంది. ఏ శాంతి ఉండదు, జేబులో డబ్బులు కూడా పోతాయి, ఉన్న ఫ్రీ టైం కూడా పోతుంది. అందుకంటే క్రికెట్ మ్యాచ్ చూడడం నయం, ఏదో నెగ్గడం, ఓడడం, ఏదో ఒకటి తేలుతుంది ఆఖరికి. సో వాటెవర్. సో మీ స్వరూపంలో మీరు అలా నిశ్చలంగా ఉండడమే శ్రవణము. శ్రవణం కూడా ధ్యానమే. అది ధ్యానం వలె చేయాలి శ్రవణం. మననము, మననం కూడా అలాగే చేయాలి. మాకు అన్నీ తెలుసునండి అన్నట్టుగా అంటే అలా ఆ యాటిట్యూడ్ ఉంటుంది. ఆ యాటిట్యూడ్ ఉండకూడదు. ఇప్పుడు స్వామి వివేకానంద ఏం చెప్తున్నాడు, ఆయన ఒక ఆయన నన్ను ప్రశ్న అడిగారు, డెత్ గురించి ప్రశ్న అడిగారు. డెత్ అంటే మరణము. నేను చెప్పాను, చూడండి మీరు నన్ను మరణం గురించి ప్రశ్న అడిగారు, మరణం గురించి మీకు ఇంత తెలుసు. తెలుసా తెలీదా? ఆ తెలుసు. మీకు తెలుసున్న కొంచెం హెడ్డింగుల రూపంగా చెప్పండి. అంటే గత జన్మ, ప్రారంభ కర్మ, జన్మ మరణము, మరణించిన తర్వాత మళ్ళీ లోకములు, తర్వాత మరణానికి ముందు దేహము, మరణించిన తర్వాత దేహము, ప్రాణం ఎక్కడ ఎక్కడి నుంచి అక్కడికి, ఇంత తెలుసు ఆయనకి. ఇంకా అంత తెలుసున్న తర్వాత ఇంకా నేనేం చెప్తానండి మరణం గురించి? నేను ఏదైనా ఓ మాట చెప్పాననుకోండి,
ఆయన దాని మీద ఇంకో అరడదని ప్రశ్నలు వేస్తాడు. ఎందుకంటే అంత నాలెడ్జ్ అక్కడ గిరగిరగిర తిరిగేస్తూ ఉంది, పెద్ద డైనమోలాగా పెద్ద మోటార్లాగా తిరిగేస్తుంది అంత నాలెడ్జ్. నేను ఏమని చెప్తాను, ఓరి వెర్రివాడా నీకు మరణము లేదు అని నేను అంటాను. అంతే ఆయన ఏమిటండి ఇలా చెప్తున్నాడు ఏమిటండి అంటాడా అండా? అలా ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి తెలుసుకోండి, మీరు ఏదైతే నాలెడ్జ్ అనుకుని మీ బుర్రల్లో దట్టించి పెట్టుకున్నారో, జువ్వలు దట్టిస్తారు చూడండి దీపావళి జువ్వలు దట్టించి పెట్టినట్టుగా మీరు మీ బుర్రలలో నాలెడ్జ్ మొత్తం పురాణ విజ్ఞానం అంతా కూడా దట్టించి పెట్టారు మీ బుర్రలలో. అది అలాగే అట్టబెట్టుకున్నంతకాలము మీకు ఏ సత్యము అనుభవానికి వచ్చే అవకాశమే లేదు. మీ బుద్ధిని ఎంటీగా పెట్టుకోవాలి. మననము, దాన్నే ధ్యానము అంటారు. దట్ ఈజ్ హౌ మననము. అంతటితో ఆగిపోకూడదు. నిధిధ్యాసనము అంటే మెడిటేషన్. ఇలా చేస్తే దీన్నే వెతుక్కొనుట పరిమార్గిత. హనుమంతుడు వెతికాడంటే ఇదే వెతకడం. హనుమంతుడు ఇక్కడ అలాగే వెతికాడు. ఆయన వెతకడంలో కొన్ని పొరపాట్లు ఉంటాయి, మనము చేసాం అటువంటి పొరపాట్లు. మనం ఎలాగ వెతికాం, ఆనందాన్ని డబ్బులో వెతికాం. అక్కడ మనకేం దొరక్క తల బొప్పి కట్టి ఇక్కడికి వచ్చాం, అంతే కదా. అక్కడ దొరికేస్తే ఇక్కడికి ఎవడైనా వస్తే నేను రాను మీరు రారు. అక్కడ దొరకలేదు కాబట్టి కాషాయం వేసుకుని నేను వచ్చాను, బుద్ధిమంతుల్లో పుస్తకాలు పట్టుకుని మీరు వచ్చారు కాబట్టి అక్కడ దొరకలేదు కదా. హనుమంతుడు అలాగే వెతికాడు. తర్వాత మనం ఏం తక్కువ వాళ్ళం కాదు, మనం భోగాలన్నింటినీ కూడా తరచి వాటిని అన్నింటినీ కూడా చూసేసి వాటిల్లో మనకి కిట్టుబాటు అవక కొంచెం అవునా కదా. తర్వాత మతాన్ని మతించి మనం ఇక్కడికి వచ్చాం. కర్మలు పూజలు అన్నీ చేసేసి వడమాలలు అన్నీ ఫినిష్ చేసి ఇక్కడికి వచ్చాం కదండి. హనుమంతుడు అలాగే వెతికాడు. మొత్తం రావణాసురుడి లంకంతా వెతికేశాడు. మనం ఎలా అయితే సంసారం అంతా వెతికేసి అక్కడ ఏమీ దొరక్క ఇక్కడికి వచ్చామో, అలాగే హనుమంతుడు కూడా లంకంతా వెతికేసి అప్పుడు అశోకవనంలోకి వచ్చాడు. అశోకవనం అంటే ఏమిటండి, అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నాను శోచంతి పండిత. అదే అశోకవనం అంటే. ఏ హృదయంలో వనంకి పరమాత్మకి వనం అనే పేరుంది. వనమిత్యుపాసనీయం అనేది ఒక కైనోపనిషత్తులో వనం తద్వనమిత్యుపాసీత అది వాక్యం. తద్వనమిత్యుపాసీత తద్వనం ఆ పరమాత్మ ఆనంద స్వనం అంటే ఆనంద స్వరూపము. శోకము లేని అశోకవనమనే అంటారు. అశోకారణ్యం అని అనరు, అశోక ఫారెస్ట్ అని అనరు, అశోకవనము. అరణ్యం అనే మాట వాడరు, వనం అనే మాట వాడతారు. ఎందుకంటే ఆ వనము అది హృదయానికి ప్రతీకది. ఏ ఆత్మస్వరూపంలో శోకము లేదో, ఏది సాక్షాత్తు పరబ్రహ్మయో అది ఏ అశోకవనము. అప్పుడు అశోకవనానికి వచ్చాడు. ఎలా అయితే మనం సంసారాన్నంతని మథించి అక్కడ ఏమీ దొరక్క ఆ భగవద్గీతకు వచ్చినామో ఆ రకంగా. కాబట్టి వెతుక్కోవాల్సి ఉంటుంది, వెతకాలి. కామి కాక మోక్షకామి కాడు అన్నాడు ఎవడో కవి, ఏదో ఒక సెన్స్లో అన్నాడు. అంటే హనుమంతుడు లంకని వెతకకుండా అశోకవనంలో వెతకడం అనేది సంభవం కాదు. అది దాని పద్ధతిది. ఇట్ హ్యాస్ టు గో త్రూ ఆల్ దాట్. అలాగే మనం కూడా బ్రహ్మచర్యము గృహస్థ అవన్నీ దాటుకుని ఆ సంసారాన్నంతని దాటుకుని పరమార్థంలోకి వచ్చినాము. అలా వస్తేనే అది మనకు అనుభవంలోకి వస్తుంది. అలా ఏం రాకుండా ఎవడో దాన్ని ఒక ఫార్ములా లాగా తయారు చేసి మీ ఒళ్ళో పడేసాడు అనుకోండి, అది మీకు అనుభవానికి రానే రాదు. యు వోంట్ గెట్ ఇట్ లైక్ దట్. రామాయణంలో కూడా సంపాతి అంటాడు, నాకు దూరం నుంచి చూస్తే అక్కడే సీత ఉందని అనిపించింది అంటాడు. అంతేగాని ఫర్మ్గా చెప్పడు సంపాతి, నేను ఆకాశంలోకి ఎగిరి చూశాను రా నాకు సీత కనబడింది అంటాడు. ఆ చిన్న మాట పట్టుకుని వీళ్ళు మళ్ళీ ఆకాశంలోకి ఎగిరి చూడాలి. చారణాచరితే పథి. సంపాతి ఏ ఆకాశంలోకి వెళ్ళాడో అదే ఆకాశంలోకి హనుమంతుడు వెళ్తేనే ఆయనకు సీతాదేవి దర్శనమిస్తుంది. కాబట్టి దాని చుట్టూ పురాణాలను అలా అల్లేసి 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 పురాణం మీద పురాణం మీద
మహిరావణుడు, ఈ రావణ సరిపడలేదు, మహిరావణుడు అని ఇంకొక రావణుడు, వాడు ఎక్కడో పాతాళంలో ఉంటాడు. వాడు ఈ రావణుడు సీతాదేవిని అపహరిస్తే వీడికి ఇసుక బాపయో, వాడే రావణుడి లక్ష్మణుడి భుజాలు పెట్టుకుని ఎత్తుకుపోతాడు వాడు. అరే చూడదు భయ్, సిల్లీ స్టోరీస్, గివ్ అప్, ఇనఫ్ ఈజ్ ఇనఫ్. వాల్మీకి రామాయణం చదవడం చేత కాదు, ఇంకేదో రామాయణం అని, ఆనంద రామాయణం, మహిరామాయణం, మరో రామాయణం, మరో రామాయణం, ఏదో పేరు పెట్టి కథలు రాసుకుంటూ పొద్దున్న నుంచి సాయంకాలం పొద్దుస్తమానం కథలు చెప్పుకుంటూ, కథల్లో ఏముంటుంది, ఏముండదు, విషయం ఏముండదు. కథలో ఉండే విషయాన్ని తెలుసుకుని అన్ని తెలివితేటలుంటే అసలు ఒరిజినల్ రామాయణాన్ని ఎందుకు వదిలిపెట్టేస్తారు అలాగా? కాబట్టి ఈ స్టోరీలన్నీ పక్కన పెట్టి ఆ ఆత్మస్వరూపాన్ని అన్వేషించి తెలుసుకోవాల్సి ఉంటుంది. పరిమార్గితవ్యం, భాష్యకారులు ఏమంటారో చూద్దాం. తతః పశ్చాత్, తరువాత. తరువాత అంటే దేని తరువాత అండి? సంసార వృక్షాన్ని అసంగమనే శస్త్రంతో ఛేదించిన తరువాత. ఇప్పుడు ఓ సామెత ఉంది, సేటిజీ ఎదురుకుండా గల్లా పెట్టి నిండా ఉంది, రాత్రి 8 అయింది, ఇంకా కొట్టు మూసేస్తారు. ఇది శ్రీరామకృష్ణుల వారు చెప్తారు దీన్ని. గల్లా పెట్టి నిండా నాణ్యములు, బంగారు నాణ్యములు, రూపాయి కాసులు, కాగితాలు అలా పొల్లిపోతున్నాయి. ఈ లోపల ఇంకా కొట్టు మూసేయమని చెప్పేసి నౌకరికి ఆర్డర్ జారీ చేశాడు. భార్య ఆమె పూలరథం వలె అలంకరించుకుని చక్కటి భోజన సామగ్రిని అంతా తయారు చేసి చపాతీలు, కూరలు, అన్నీ స్వీట్లు అన్నీ రెడీగా తయారు చేసి, ఆమె సాక్షాత్తు రతీదేవులే, అయా రండి ఈ పాటికి భోజనం చేతురుగాని రండి అని ఆవిడ ఆహ్వానిస్తోంది లోపల నుంచి. ఈ లోపల కొడుకు వచ్చి నాన్నగారు నాన్నగారు అంటూ ఒళ్ళో కూర్చున్నాడు. కూర్చుని ఆ కొడుకుని ఆనందిస్తూ, పుత్ర ఆనందాన్ని ఆనందిస్తూ, డబ్బు గళా పెట్టికి తాళం వేసుకుంటూ, అప్పుడప్పుడు భార్యకేసి కిచెన్ నుంచి వస్తున్నటువంటి సుగంధాలను కేసి మనస్సు పెడుతూ, ఈ లోపల నారాయణ 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 అని నారాయణుని ఒకసారి స్మరిస్తానంటే, ఏం నారాయణ, అలా ఉంటుందా? అలా ఉండదు. అలాంటి నారాయణల వల్ల ఉపయోగమే ఉండదు. మళ్ళీ నాకు అజాముడి కథ మొదలెట్టద్దు మీరు. కాబట్టి నారాయణని మీరు ఎప్పుడు అనాలి? ఈ పుత్ర పరిష్వంగాన్ని, అటు భార్యా పరిష్వంగాన్ని, అటు కిచెన్ నుంచి వస్తున్నటువంటి భోజన సామగ్రి యొక్క సుగంధములను, ధనం మీద వ్యామోహాన్ని, బంగారు వ్యామోహాన్ని, నేను నాది అనేటువంటి అజ్ఞానాన్ని పూర్తిగా పారద్రోలి అప్పుడు నారాయణ అంటే ఏమైనా దానికి విలువ ఉంటుంది. అది తతహ అంటే అర్థం అది. సో తరువాత అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా తతహ అని అర్థం. సో పశ్చాత్, శంకర్లు అవేమీ అనలేదు, ఊరికే నేను అన్నాను. తరువాత పదం వైష్ణవం, శంకరుల్ని శైవులని అనుకుంటారు. శంకరులు ఆయన శైవుడు, వైష్ణవులు వేరే ఉన్నారు, వారు పాశురాలు అవి అధ్యయనం చేస్తూ ఉంటారు అని అనుకుంటారు జనాలు. చూడండి శంకర్లు ఏమంటున్నారో, వైష్ణవం అంటున్నారు. పదం అంటే తద్విష్ణో పరమం పదం. ఇది కఠోపనిషత్తులో ఉంది, తద్విష్ణో పరమం పదం అన్నది కఠోపనిషత్తులో వస్తుంది. కాబట్టి వైష్ణవం, వైష్ణవం అంటే అర్థం ఏంటో తెలుసునా అండి? సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపము, పరమాత్మకు చెందినది. సర్వవ్యాపకుడైన పరమాత్మకు చెందినటువంటి ఆ పదం ఏదైతే కలదో అదే ఆత్మ, దాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. తత్పరిమార్గితవ్యం, పరిమార్గణం అన్వేషణం, దాన్ని వెతుక్కోవాలి. జ్ఞాతవ్యమిత్యర్థః, వెతకాలి అంటే తెలుసుకో, అది తెలుసుకోవడం అంటే మీరు వెతికి దాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. ఏమండి, ఎదరవాళ్ళు దాన్ని ఒక ఫార్ములాలా తయారు చేసి మీ బుర్రలో పెట్టారనుకోండి, మీ బ్రెయిన్లో పెట్టారనుకోండి, బ్రెయిన్లో పెట్టడం అంటే అర్థం ఏంటో తెలుసినా? కిండిల్లో పెట్టడం లాంటిది. కిండిల్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో పెట్టాలి. మొత్తం భగవద్గీత అంతా దాంట్లో పెట్టేయచ్చు. ఇప్పుడు మీరు ఆ ఇంటర్నెట్కి వెళ్ళి దానికి వైరు దానికి తగిలించి క్లిక్ అంటే ఆ ఇంటర్నెట్లో ఉన్న భగవద్గీత అంతా కిండిల్లోకి వచ్చేస్తుంది. నిజంగా శక్తిపాతం అలాగే వస్తుంది అది. ఇప్పుడు కిండిల్లో ఉంటుంది. అలాగా
ఈ పుస్తకంలో ఉన్నది ఎవరో ఒకళ్ళు చెప్తే మీ బుర్రలో పెట్టేసుకోవడం అది కాదు. దట్ ఈజ్ నాట్ ది థింగ్. ఇప్పుడు త్ర్యంబకం యజామహే అన్నది అందరూ బుర్రలో గట్టిగా పెట్టేశారు. ఏదో కొంచెం స్వరాలు, కొన్ని పుల్ల స్వరాలు, మొత్తానికి గుడికి బారెడు దూరంలో ఎలాగో అలాగే దాన్ని బుర్రలో గట్టిగా పెట్టేశారు. దానివల్ల ఉపయోగం ఏముంటుంది? ఉండదు. అది మీ బుద్ధిలో గట్టిగా పెట్టారని మాత్రమే తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే త్రియం అనేప్పటికి మొత్తం అంతా మీరు టక 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 మంచినీళ్ళు తాగినట్టుగా చెప్పేస్తారు. అంటే బుద్ధిలో గట్టిగా పెట్టారని అర్థం. దానివల్ల ఉపయోగం ఏముంటుంది? ఆ మూడవ కన్ను, త్ర్యంబకం అంటే అంబకం అంటే కన్ను, జ్ఞాననేత్రం ఎవరైనా తెరిచే ప్రయత్నం చేయాలి, అప్పుడు ఉపయోగం ఉంటుంది తప్ప. అలాగే ఉర్వారుకమివ బంధనాత్, ఆ సంసార బంధం నుంచి దోసకాయ ముచ్చుకు ఊడిపోయినంత తేలిగ్గా అసంగము, ఎంత దోసకాయ ముచ్చుకు అలట్టక్కుమని ఊడిపోతుంది. ఏమీ ఏమీ దాన్ని కొయ్యక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ఆ రకంగా అసంగం అనే శస్త్రంతో సంసారం నుంచి విడిపోవాలి. విడిపోతే ఈ దేహం అనేటువంటి దేహమే నేను అంటే ఏముంది, మరణమే మిగిలినది. ఆ మరణం నుంచి దూరం అయ్యి అమృత స్వరూపాన్ని చేరుకోవాలి. ఆ మంత్రాన్ని ఆ విధంగా దర్శించాలి. ఆ విధంగా దర్శించకుండగా ఊరికే టేప్ రికార్డర్కి టిక్, మనం ఇలా క్లిక్ అంటే ఏముంటుంది, అది త్ర్యంబకం మనం మొదలుపెడుతుంది. అలా ఉపయోగం లేదు. కాబట్టి అలా అన్వేషించాలి, అన్వేషించి తెలుసుకోవాలి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ప్లీజ్ నోట్, 13th సాటర్డే ఫిబ్రవరి 13 నేను మళ్ళీ క్లాస్ తీసుకుంటాను.